యోనా తేనెం రెహోకీం అను రాగం మీద పాడమైనది. యోనా తేలెం రెహోకీం అంటే అర్థం తెలిసి ఎప్పుడే విన్నా తెలుసా ఎప్పుడైతే అంటే అది ఎందుకు రాస్తారని తెలుసా? మీరు జాగ్రత్తగా గమనిస్తే యోనత్ అంటే ఏంటంటే గువ్వ లేకపోతే పావురము. యోనత్ అంటే యోనా అనే వర్డ్ కి హీబ్రూ భాషలో ఉండదంటే ఏమంటే గువ్వ లేకపోతే పావురము. ఎలే అనగా ఏంటంటే నిశ్శబ్దము. రెహోకీం అంటే దూరదేశమందు. ఏంటిది ఫస్ట్ది యోనత్ అంటే గువ్వ, ఎలేం అంటే నిశ్శబ్దము, రహోకీం అంటే దూరదేశమందు. ఈ మూడు కలిపి ఏంటంటే దూరదేశమందు నిశ్శబ్దముగా ఉన్న ఒక గువ్వ. ఏంటి దూరదేశమందు నిశ్శబ్దముగా ఉన్న ఒక గువ్వ? మీరు 55 చేతులు కూడా చూస్తే మీరు అక్కడ దావీదు మాట అంటారు చూడండి, 5 వచనంలో, 6 వచనంలో, 55:6 వచనంలో, ఆహా గువ్వ వలె నాకు రెక్కలను ఉండేనా, రెక్కలు ఉండని కదా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటుందనే. చూడండి ఆలోచించండి, మీరు బయట చదివినప్పుడు అంటే నేను మంచి నేర్చుకుంటున్నాను. దావీదు సౌల నుంచి పారిపోయినప్పుడు గాత్ దేశానికి వెళ్ళిపోతాడు, ఫిలిస్టీన్ చేత పట్టబడతాడు. చూడండి ఒకటో సమయంలో 21 వచ్చింది చూస్తే, పది నుంచి 15 వరకు మనం చూస్తే అక్కడ మనకి అది ఒక సంఘటన మనకు తెలుస్తుంది. 10-15 అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమ నేనే లేచి పారిపోయి గాతు రాజైన అకీషు నద్దుకు వచ్చాను. అకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయచు, సౌలు 1000 కొలది హతము చేసినయు, దావీదు 10,000 కొలది హతం చేసినయు, పాడిన పాటలు ఇతనికి వచ్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన అకీషు బహు భయపడాను. అకీషునకు బహు భయపడాను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాణి వల్లే నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గట్టమ మీదకి కారం ఇచ్చును ఉండేను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష చేయొచ్చు వచ్చాను. కావున అకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా ఇదుతో మీరు ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష చేయొచ్చు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష చేయటకు వీరు తీసుకొని వచ్చితేమి? వీరు నా నగరిలోనికి రాతగున అని తన సేవకులతో అనేను. అక్కడ మీకు అర్థం కదా, హిందు పార్పడు 55 వచ్చిన హిందు గువ్వ అన్నాడు కదా. మీరు పైన ఆ ఫలాల రాగి మీద రాసిందంటే మీరు ఖచ్చితంగా ఒక వదలకండి. దేవుడు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు డాడీ ద్వారా, ఏంటంటే బైబిల్ నిఘంటువు డిక్షనరీ. అబ్బాయిగా నిఘంటువు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏం చదువుతామని డిక్షనరీ మాకే. కానీ ఈ ఓడి దాన్ని చూస్తే ఓహో ఓకే, దావీదు అక్కడ ఉన్నాడా, అసలు యోనత్ అంటే అర్థం గువ్వ అని చెప్పేసి చాలా చక్కగా నేర్చుకున్నా. నా సలహా ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక్కొక్క నిఘంటువు ఉండాలి కంపల్సరీ, మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఆ యొక్క ఓడి మనకు తెలిసినప్పుడు ఆ యొక్క దాంట్లో స్టోరీ మనకి ఇంకా మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దయచేసి మీరు అందరూ నిఘంటు కొనాలని నేను ఆశపడుతున్నాను. డబ్బులు ఉంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్క ఇంట్లో నిఘంటు తీసుకుని పర్సనల్ బైబిల్ చదివినప్పుడు దాని అర్థం తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు దేనికోసం ఇంకా
కొత్త విషయాలు తెలుసు. దావీదు అసలు ఎందుకు ఆ చేసిన మనకి అర్థం. చూడండి ఇక్కడ దావీదుకి ఒక భయంకరమైన స్థితి వచ్చింది. చాలా చూడండి ఇక్కడ ఏముంటది, ఒకటి వచ్చిందో, దేవ నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగి ఉన్నవారని ఉన్నారు, తెల్లమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. దేవా నా పరిస్థితి ఉందంటే ముందు పోయి వెనక లోయలా వెళ్ళాను, వెనకెళ్తే సో చంపేస్తాడు, ముందుకెళ్తే ఈ పిలిచి చేత హత్య చేస్తున్నారు, నన్ను చంపేస్తారు. నా పరిస్థితి చాలా భయంకరం ఉంది కూడా, ఈ సమయంలో నన్ను కరుణించవా అని బాధపడుతూ దేవుణ్ణి బతిమాలు పొడుచున్నట్టుగా ఇక్కడ చూస్తాడు. ఇక్కడ మనుషులు నన్ను మృంగు వలన ఉన్నారు, తిన్నమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. వాళ్ళ మాటల చేత నన్ను బాధపడుస్తున్నాను ఆయన, వాళ్ళ చేష్టల చేత నన్ను బాధపడుస్తున్నాను ఆయన అని చాలా బాధపడుతూ ఇక్కడ చేస్తాం. మన విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మన సొంత కుటుంబంలో మనం తించిన కొట్టేస్తే పర్లేదు, ఆ యొక్క మాట ద్వారా మనల్ని ఎంతో గాయపరుస్తారు కదా. మరి మీరే ఆంటీకి ఆ బాధ తెలుసు కదా. మరి ఇప్పుడు ఆంటీ ఒకసారి చెప్తుంటారు ఇలా ఈ విషయంలో పర్సనల్గా డాడీ చెప్పినప్పుడు వింటారు, కానీ చాలామంది బాధ పెడతారు, అయ్యా నాకోసం ప్రార్థన చెయ్యానని ఇప్పుడు అంటారు కదా. అలాంటి బాధించి కూడా ఆంటీ ఆంటీని దేవుడు ఆంటీని విడిపించడు. అవునా అవునండి, చాలామంది వాళ్ళు చుట్టాలే వాళ్ళ సొంత బంధువులే ఎన్నో మాట్లాడరు, కానీ ఆంటీ ఇప్పుడు భయపడలే, దేవుడు ఆధారపడాలి. అలాగే మనం కూడా అలాగే ఆధారపడాలి. రెండవది, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచున్న వారు నన్ను మృంగువలై ఉన్నారు, నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. అసలు దావీదు భయం వల్ల ఉందా? మనం ఆలోచిస్తే దావీదు గొర్రెలు కాపురే టైంలో ఉన్నప్పుడు గొర్రెలు కాస్తుంటున్నాడు కదా, ఆ టైంలో ఎన్నో సింహాలు చంపేశాడు, ఎన్నో నక్కలు వచ్చి నక్కలు చంపేశాడు, భయం లేదు అసలు వాళ్ళు గొర్రెలు కాపు అంత భయం లేనివాడు ఫిలిస్తీన్ని గొలియాతను హత్యం చేశాడు చంపేశాడు అంత భయం లేనివాడు ఇప్పుడు భయపడుతున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. చూడండి ఇక్కడ ఏముంటుంది, నాకు భయం సంబంధించిన దినమున నిన్ను ఆశ్రయించున్నాను. దేవా నాకు యాక్చువల్గా భయం లేదు, కానీ నీటైనా భయం వస్తుంది, గుండె అల్లిపోతుంది, కాలు ఉనికిపోతున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అర్థం కాని స్థితిలో ఉన్నాను. నాయన నా ఆశ్రయం నువ్వే కాబట్టి నాయన నిన్నే అనుకుంటున్నానా, నిన్నే నేను బతిమాలు కూడా వచ్చినానా, నాకు సహాయం చేయవా, ఈ యొక్క శ్రమ బాధ నుంచి నన్ను విడుదల దయచేవా అని ఇక్కడ మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నాలుగు వచనంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యములను కీర్తించేదను, దేవుని యొక్క నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారుల నన్ను నేను చేయగలరు. ఇది పర్సనల్గా మనం అనుకోవాలంట, ఇది ఏమన్నది, నేను దేవుని యొక్క నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారుల నేను చేయగలరు. ఈ పర్సనల్గా మనం అనుకోవాలి, ఓ సాకు నువ్వు నన్ను ఏం చేయగలవు, దేవుడు నా పశ్చిమంలో నాకు విరోధి ఎవడు అని మనం చెప్పుకోవాలి. పాస్టర్ చెప్తుంది ఇప్పుడు మన సాతనే ఏం చేయాలి, పోరాడాలి. ఆడు మనల్ని ఏం చేస్తారు, లాస్ట్ టైము మన నీరజ్ పాడపడాడు, వెంటనే డాడీ చెప్పారు గుర్తుంది అందరికీ, అమ్మా ఇగో నీరజ్ నువ్వు పాడపాడు సరి రాలేదు, సాత నిన్ను ఇది గొప్ప ఇలాగా నువ్వు సరిగ్గా పాలేదు, ప్రజలు తిడతారు, అసహించుకుంటారు, నువ్వు మాట అంటారు అని సాతం చెప్పింది. సాతం చెప్పుకి లాంగ్ అంటారు కదా. ఇదే మాట మనం విషయంలో చెప్పుకుంటాం. మనం ఒక విషయం అర్థం చేసుకోండి, మనం దేవుని నమ్మకడం దేవుని కన్నా సాతాన్ని ఎక్కువ నమ్ముతాం. దేవుడు ఏమంటాడు, వారం వచ్చిన సంవత్సరం జరిగినారు నా ఎందుకు రెండు నేను విశ్రాంతి కలిగజేస్తాను అని అంటున్నా, విశ్రాంతి కలిగజేస్తారా అన్న వెంటనే సాతను బాధపడుతుంది అన్న మాట నింపడింది అనుకో, గజ్జ 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 ఉండిపోతాం.
ఏంటి దేవుని కుమార్తె ప్రైవేట్ దేవుని కోకుండా సాతానికి ఎక్కువ ప్రైవేట్. ఓకే ఓకే ఆదర్శ్ కూర్చో. ఓకే గుడ్ పాప చేద్దాం ఆదర్శ్ కోసం ఇప్పటి దేవుని అడగండి. ఓకే సరే ఇక్కడ చూడండి, దేవుని నందు నమ్మకించినను నేను భయపడను. మన సాతానికి కానీ మనుషులు కానీ భయపడకూడదు, కానీ దేవునికి భయం కలిగి ఉండాలి. భయభక్తితో కలిగి జీవించాలని ఇక్కడ దేవుడు ఆశపడతాడు. ఇక్కడ ఐదు వచనంలో దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేతులు నాకు హాని చేయమని తలంపులే వారికి నిత్యమో కూర్చున్నవి. వారు గుంపు కూడి పంచుతురు నా ప్రాణము తీయ కోరుచు వారు నా అడుగు జాడల్లో కలిపెట్టుదురు. ఇక్కడ ఇదే వచనము యేసుక్రీస్తు విషయంలో కూడా జరిగింది కదా. లూకసువార్త 20:20 చూస్తే అక్కడ సేమ్ అలాంటి సిచ్యువేషన్ యేసుక్రీస్తుకి జరిగినట్టు మనం చూస్తాం. లూకసువార్త 20:20 చూడండి, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనకు అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగల వారిని ఆయన వద్దకు పంపిణి. ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగినట్టు మనం చూస్తాం. దేవుడు యేసుక్రీస్తు కూడా ఆయన మాటలు ఏమైనా తప్పుతారు ఉందా, ఏమైనా తప్పుడు ఏముంటే వెంట పట్టిస్తున్నాం, ఆయన్ని చంపేద్దాం, ఆయన్ని సిలు వేసేద్దామని లా ఇద్దరు చూస్తున్నారుగా. అలా ఈ దావీషులు కూడా అలాగే చూస్తున్నారంట. చూడండి అక్కడ నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టించున్నవి. వారి గుంపు కొడి పొచ్చిందరు నా ప్రాణము తీకొరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదరు. మన శత్రులు కూడా ఎలా ఉంటారంటే ఎక్కడైనా చిన్న తప్పు దొరికిందా వీళ్ళు కొట్టేద్దాం, రాత చంపేద్దాం, హత్యం చేసేద్దాం, నరికేద్దాం అని అంత ఎత్తు చూస్తున్నట్టుగా ఇక్కడ చూసాం. ఆ సమయంలో ఏడు వచ్చిన చూస్తే తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందిరా దేవ కోపము చేత జనములను అనగొట్టుము. నా సంచారాలను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ పుట్టిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిటిలో కనబడుతుందా. నేను మొదపెట్టి తిరుమన నా శత్రులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలిసి ఉన్నాను. ఇక్కడ చూడండి, నా సంచారాలను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ పొడిలో నుంచిపడి ఉన్నది, అవి నీ కవిలలో కనబడుతుంది. కవిలలో అంటే చిత్ర రాసినది పుస్తకము. దేవ నా కన్నీలు నా కన్నీ పుస్తకాలు రాస్తున్నాయినా, నా కన్నీలు ఎంత కన్నీలు కాచి నీకు తెలిసినాయినా, నా బాధ నా శత్రుంచి నన్ను విడిచి విడిచి దయచేవాన్ని ఇక్కడ చాలా బాగా ఇక్కడ దేవునికి మరొకటినట్టుగా చూస్తాము. ఇక్కడ 10 వచనంలో 9 వచనం నేను మొరపెట్టి తిరుమల నా శత్రులు వెనుకకు తిరుగుతుడు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలిసి ఉన్నది. ఇక్కడ దావీదుకి గొప్ప ఆదరణ మాట ఏంటంటే దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఇది మనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. 10 వచనంలో దేవుని బట్టి నేను వాక్యము కీర్తించదను, యెహోవాను బట్టి నా ఆయన వాక్యము కీర్తించదను. నేను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను, నరులను నేను చేయగలరు. దేవ నీవు మరణం నుండి నా ప్రాణము తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మృతుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను నర్పించేదను. దేవా నన్ను ఎన్నో విషయాల నుంచి తప్పించావు, ఎన్నో బాధ నుంచి నన్ను విడుదల చేసావు,
Deva, ee samayalo, nannu karuninchavunnanu, naapenu chupisana krupanbatti kondanaina, ne devuni, stutinchadu manamu, chusunam, ikkada Davidiki, goppa, aashiradainante, devudu tanapattla, unnadu, tanapakshamga unnadani, devudu, Davidu, anukunnadu, manu kuda, chala mandi, ma chuttupakkala, etlo, telikunna shattulu untaru. Manushu chala mandi manalni, tapitalo, manlo tappunnevani etuttu, valni, vaal pattichukunna, devu meeda adharapadi, devuni, stutinchalani, devu, Davidu dwara, devu manto maatadu, manu em cheyalante, ayyuka, samanchamal, vinda ichesadu kabatti, manu devuni, stuti yagamu cheyadam, stutittam cheppi, ikkada cheyadam, mari mana andarinchinatlayite, devuni, hrudipurvaka devuni aaradhitamandi, poonaradhyamta poonamanasu devuni, aaradhitam. Priyinchidina adhikamunnodo, adhikamunno paadapadi devuni, stuti yagamu cheyadam, manu madhyalo unnam, mari, paavaniyakochi, devuni, worshipu nadipinchina aashpadutam, paavaniyaku. మరియు ధనదినాన్ని దేవుడు మన జీవితంలోకి అనుగ్రహించి మనం ప్రేమించి సజీవులకులో ఉంచిన దేవాది దేవుని నామాన్ని మనం గొప్ప చేతమని మన కొడుతాం. ఆయన నామం ఎంతో ఘనమైనది, ఆయన పూజార్హుడు, ఆయన మహిమకు ఘనతకు సమస్త మహిమకు అర్హుడైన దేవాది దేవుని మనం కనపడతాం. మన కొరకు వధింపబడిన పరిగెత్తున్న మన కొరకు సమస్తమును త్యాగం చేసి రారాజుగా మన కొరకు ఆయన తన్ను తానుగా అర్పించుకుని మన కొరకు ఈ భూమికి దిగి వచ్చిన దేవాది దేవుని ఆరాధన చేద్దాం. ఆయన నామం ఎంతో గొప్పది తండ్రి. నువ్వు మా కొరకు నాయనా ఈ భూమికి దిగి వచ్చినందుకై నీకు స్తోత్రము నాయన. శరీరధారిగా నువ్వు మా కొరకు అయ్యా నాయన మీరు చేసే గొప్ప త్యాగమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. పరిశుద్ధానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవ తండ్రి. నీకు స్తోత్రమయ్యా, ప్రసన్నానికి స్తోత్రము, పరిశుద్ధానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రార్హుడానికి వందనాలు, పూజార్హుడానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. స్తోత్రము, స్తోత్రము. అందరు కళ్ళు మూసుకుని ప్రభు నారదన చేద్దాం. ఎవరు అటు ఇటు తిరగదు, అందరు ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, గొప్ప దేవుడానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారికి వందనాలు. స్తోత్రము పెద్దపరచి వాడి స్తుతింపబడిన కాక అని అన్నాడు. యెరూషలేము వీధుల్లో దేవా గాడిదలు గాడిద పిల్లలకు ఊరేగినందుకు స్తోత్రమయ్యా. మా కొరకే అయా సమస్తమును త్యాగం చేసి అయా మా తండ్రి మా కొరకే
పరిశుద్ధులానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా తండ్రి నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా ఈ దినం సజీవ వ్యక్తులను ఉంచబడి కృపకై స్తోత్రం అయ్యా ఇప్పుడు ఉద్ధాన దినమందు మరి తండ్రి ఈ దినమందు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నీకు స్తోత్రం అందరూ గురించి ప్రభువుని స్తుతిద్దాం పాట ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆయన ఆరాధన చేద్దాం
Thank you.
అంత మీ ఆరాధనలో పాల్గొనడానికి మీ కృపదయ చేసాము వందనాలయ్యా. మరి కంటిట్లు కూడా తమ్మినాయి మరి ఆనందంలో పాల్గొనడానికి కృపదయ చేసాము ఆయన మంచి వాతావరణాన్ని ఇచ్చినట్లు వందనాలయ్యా. గలవాడు పరిశుద్ధుడు ఆయన మమ్మల్ని ఆశీర్వదించి జీవిస్తూ కాపాడుతూ రక్షిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. మరి దినమైన మేము ఆరాధనలో నాయన పాల్గొని మరి ఆయన పాపగా చెప్పే వాక్యాన్ని విని మా హృదయం నందు భద్రపరచుకొని నేను గణపరచుతూ అనేక మందికి మేము మాదృతనంగా జీవించటప్పుడు కృపగా ఇస్తామని మేమెండైన దేవుళ్ళు నైనా ఈ సంఘం మీద బిడ్డల మీద ఉంచమని మమ్మల్ని ఆశ్రయించి జీవించమని చిన్న విజ్ఞాపనాన్ని సమృద్ధి చేసుకోమని మా ప్రభుని కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంతో వేడుకొంచున్నాం నా తండ్రి. Praise the Lord. Thank you, Jesus. Love you, Father. Hallelujah. And you know, Matuladwar Sampatina Saksha, feedback and around the night of the Nero, well, like when Kujaro Yasana Sympathy. కాబట్టి పెద్ద నుంచి కొంతమంది పిల్లలు కూడా యవనస్తులు ఈరోజు మాట్లాడవారం మీరు సువార్తకు వెళ్ళాను కదా ఏమనిపించింది మీరు ఎలా ఫీల్ అయ్యారు రెండు మాటలు పెద్దలు యవనస్తులు పిల్లలు దర్శ బాబు కోఆర్డినేట్ చేయాలి మరి కొంతమంది వచ్చారు మరి మరి పురుషులు స్త్రీలో కొంతమంది మరి పిల్లలతో మరి యవనస్తులు వచ్చి ఈ ఫీడ్బ్యాక్ కూడా ఆశపడతాను. ఇతరులకి ప్రోత్సాహం ఉంటారు నెక్స్ట్ ఇయర్ రావడానికి ఓ ఎంత మంచిగా చేశారని వాళ్ళు కూడా వస్తారు. మరి ఎవరు చెప్తారో తను కూడా వస్తే బాగుంటుంది. కాంగ్రెషన్ వస్తారా అన్న ఇప్పుడు రెడీ పెట్టాడు. పొద్దున్న కాలంలో వీధిలో తిరుగుతూ మాట్లాడేవారం సందర్భంగా ఒక రకంగా చాలా కాలం నుంచి సువార్త చేయట్లేదు. దేవుడు విధిగా అనుకూలపరిచి ఇది విధిగా ద్వారా తెరిచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సువార్త పాట పాడుకుంటూ వీధిలో చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా చక్కటువంటి కొంచెం ఎండ తీవ్రత ఉన్నప్పటికి కూడా ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా చక్కగా చిన్నపిల్లల నుంచి పెద్దవారు అందరినీ చక్కగా నడిపించారు దేవుడు. అందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ వీధులన్నీ తిరుగుతూ సువార్త చేయడానికి దేవుడు కృప చూపించాడు. అందరూ దేవుడికి వందనాలు. ఇలాగనే కొద్ది ఇంకా అందరూ ఇంకా ఎక్కువగా పాల్గొంటూ ఉత్సాహంగా సువార్తలో ఇంకా దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు అనుకుంటున్నాను. ద్వారం తెరిచారేమో ఈ రీతిగా ఈ దినం మొదలు పెట్టారేమో ఇంకా ముందు ముందు అందరూ చక్కగా సువార్త పాల్గొనాలని ఉత్సాహంతో ఇంకా దేవుడి నామాన్ని ప్రకటించేవారంగా మనం అంతా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సాక్షితో ఉద్యోగించుకుంటాను. పావని ఎక్కున్నారు, వేరే అంటున్నారు, విజయలక్ష్మి ఎక్కున్నారు. దేవుడు నామానికి మహిమ కలిగిందాక సమయం ఇచ్చిన పాష గారికి కృతజ్ఞతలు. ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున నేను చూసాను పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు,
Mundur sih, lantai saya senanggal nih, matlah juga orang itu tentangnya, kutuh halam mundi, ananda mundi, itu message coranya nih, cara santos padam. Actually ente, saya kan tuh, banyak ki laga nami, prajit nama, itu apa sih telanmi mikir su, cina malu dekka hospital lah orang itu. Aite, buat anjing ni mundur petuni, bayar pada kunda dewa dari macamado, anjing buat dewa nama ke manusia lenganga. Aite, heroes na udian ni, nello pertama mana tiskuni, nello wacanu, brother duty kelaru. Nini tiga orang kunda ni ente, saya buat mana hospital lencacado. Poin sahaja, ikut mana tu memu matlaju orang nado, ina suatu practice dan itu sahaya cesa. Mari, ni cipta memerlukan orang dan nak itu teliti kami. Biasa ngan orang itu, anda tu aite biasa itu teremo. Nenah, anda lo tipple ni mana ni, nenah manusia matra aja, nenah lo analog sendiri. Dewa kaparaya, ini anak punya nanti. Dewa, daya unda ni, inter munda cepat kan? Aite manusia matra aja, nenah lo cincin deh nanti. Wanita justru, na no, walaupun calon pada foto aisla gaya potra, desengga orang na diiklone. Dari berarti alat justru manusia orang ni alat cincin. Aite dewa tiu ni telian deh mundi. Aina, sekti mantu, betega sekti ni aje sedo. Menan pun na no, kuncin dua orang meli banyak tu cedah manusia na. Aite tiu tu, matum, swasta antar lo, beten nerpinci, cakda partlo part pun tu rawatan ni propsu pinchedo. Alam ini beritun apa tu, naku cahala santosh manpinci netante. Intak mungkin suwata prakipinci apa tu, kaligin anandam, malina kaligin di. Apa tu suwata prakipinci apa tu, patrikalo pamsunto. Aduk plant parlo ke mana, parlo ke sambandu mana anandam. Anandam cahala rosulah tu, indak Ram Krishna cepat kala. Cahala kalmo tu, mana suwata prakipinci. Ini ros mena ananda ni pon itu nano, adi apa tu orang lain teh orang dewara terci, mana mila swasta valdan ki, ini dengga matan cuping cera ni ananda kelindi, pula lantar kuda matlu potong nala valta onte, nak cap matan cahalat leh naka ananda warnin cera ni, mari ini sahjono ralil wal lewari teh orang naro, valandar kuda next year rawatan ki, ni manusia pula nanti sun rawatan ki. Miru, pendiri prepare awalan ni, prempor orang kan, mik manusia senalu, alagi tipen lepas cina, sahaja dari lik, cahala cahala, kereta kereta, cahala bond nai, akar hati aharum, mayam hati santosham pondos tay, kereta caca sahre tengga, santrupiga undi, dasun bawa panna itu, prasimaram petalen kani anesi. Ila, apapun kalsunna, cahala santosho ni, ni ke puru cepatu untanu. Nanti kerjose, na swacarilo macam macam ni, kelaga anandanga untan dengaku. Anandam dirandro pondalani, nello Prabhu perak manoches kurnanu. Isaachun dewa diin cingaka, amen. Chenna prayer request nandi, padmanodu hospital nu cuchedu. Ada chenna mana itu, wajib blood lo infection, mana ni hospital lo admit je seru. Mereka itu, mundur rosa cedu, masa rosa chenna orang admit je seru. Mereka wajib treatment, anda tu mungkin bane orang ada orang berdiri, orang nama lo, ni anda peraturan lo berdiri, ni anda kandana lo, ini kan, ni peraturan lo kan sahaja calon korporat nano. Ini peraturan mana orang dah itu, mereka nak punca orang marak sah teri cedu, ini sahjun dewa diri cinta kata, amen. Kita nak cari jumpa lah, Krishna Sara, Sakshi, semua itu kita. Krishna. Hirojo swasta cahala baga jadi kendi, alaike main kula baga endorsesa, inka dewunlo baga balapan daniki sahance manu dewun tu prechendi, itu nih sakti dewun tu.
మరి యవనస్తులు వారి కోసం అన్ని చెప్తాను మరి సాక్ష్యం. మరి లాస్ట్ వీక్ వరకు ఎవరికి మట్లాతలు ఉందని మర్చిపోయారు అందరూ, చాలా మంది. నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఓహో నెక్స్ట్ వీక్ మట్లాగడం కదా, సో ఏం చేస్తే ఏం చేయాలి అర్థం కదా, వెంటనే డైరెక్ట్ వీక్ మట్లాడుతుంటే వెంటనే చెప్పాము. చెప్పిన విధంగా మీ అందరూ వచ్చారు, చాలా హ్యాపీ. మరి నిన్న సాటర్డే మార్నింగ్ మట్లు ఎవరు తీసుకొస్తారు, ఎవరు సహాయం చేస్తారు, లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ అయితే మన సుభాన్ అంకుల్ గారి అంకుల్ తీసుకొచ్చారు, లేకపోతే రాజబాబు అంకుల్ తీసుకొచ్చారు చేశారు. ఈయన అయితే ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. హెల్ప్ చేయాలంటే పాపం ఎవరు బిజీ ఆల్రెడీ, అలా చెప్పేసి మీకు తీసుకురావాలి నేను గుర్తు చెప్పలేను. సరే సార్ ఆలోచిస్తున్నాను, అర్థం కావట్లేదు ఎవరు ఫోన్ చేసి అవ్వదండి. సునీల్ కాల్ చేసి సునీల్ చేస్తాను సారీ అని, నేను జాబ్ చేసి మరి సాయంత్రం ఫైవ్ అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, ఫ్రెండ్స్ పోతుంది, చాలా మంది అందరు కాల్ చేశాను. కానీ ఒకటి విషయం మాత్రం నాకు అర్థమవుతుంది, దేవుడు గొప్ప కార్యం చేస్తా నాకు ఆ యొక్క విశ్వాసం అయితే ఉంది ఖచ్చితంగా. దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడు, చేయబోతున్నాడని ముందుగా దేవుడు, దేవుడా థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా జరిపిస్తున్నావు, జరిపించావు అని ముందు విశ్వాసం థ్యాంక్స్ చెప్పేస్తున్నా. కానీ ఇప్పుడు వచ్చి ఏం చేయాలి నాకు అర్థం కాదు. వెంటనే మళ్ళీ అధ్యక్షానికి మొన్న ఫ్రైడే నైట్ కాల్ చేసి అధ్యక్షనే మరి ఇలా మన మట్లను తీసుకోవాలి ఖర్చు చేయండి అంటే ఓకే షూర్ తప్పకుండా మనం చేద్దాం సాటర్డే మార్నింగ్ మనం అప్పుకుంటే కలిపి మనం చేద్దాం చెప్పి అంటే కార్ వేసుకొని వెళ్ళి ఆదర్శ్ అప్పుకుంటే వెళ్ళి వెంటనే ఎత్తుకుంటున్నాం. ఈ పార్టీ అయిపో ఉంటుంది, చాలా మంది చర్చి మెంబర్స్ చాలా చర్చి మెంబర్స్ వచ్చేసి ఏంటి ఇంకేముండవు అన్ని నరుకు వెళ్ళిపోతారు, ఇంకా మనకి ఏం దొరకదు అని చెప్పి నిరుత్సాహం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం దేవుడు గొప్ప కార్యం చేస్తారు రెండు ఆదర్శ్ చేస్తున్నాను. కానీ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి, ఇటేపు టెన్షన్ ఉంది, ఇటేపు ఫుల్ సంతోషం ఉంది. కానీ ఏం చేశానంటే రెండు బ్యాలెన్స్ కాకుండా ఈ నిరుత్సాహాన్ని పక్కన పెట్టేశాను. ఇంకా పోతకోని అంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఎందుకు చేయడం అసాధ్యమైన సాధ్యపరిచి దేవుడు అనుకున్నాడు వంటిది పైన రాజంత జాతి ప్రభుల ప్రభునైనా మనసు అనుకుంటాను, డ్రైవింగ్ చేస్తాను అమెరిక పాడాల్సిన మనసు మాత్రం ఇది అనుకుంటాను. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. నేను వెళ్ళాము, వెళ్ళి వెంటనే ఒక చోట అప్పుకొండ దగ్గరలో ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఇంకా అన్ని ఎలాంటి మొక్కలే ప్యూర్ గ్రీనరీగా ఉంది. ఇంకా ఇంకా అగ్రెషన్ ఏంటి కట్ చేసాం, మాకు కట్టుకోలేదు, ఇంకా రంప ఉంది, రంపతో సభ చుట్టు పుట్టి లా కోసం కోసం పక్కన పుచ్చిపోతున్నాయి, అందరికి నాకు పుచ్చిపోతున్నాయి. ఇక నువ్వు మాట్లాడుకో, మనకి ఇదే ఇలా అయిపోతున్నావు, చిన్న చిన్న గుర్తునే మనకి వెళ్ళడం ఆడిపోతున్నావు. దేవుడు నొప్పికి స్తోత్రం అన్న దాడ్ చెప్తుంది కదా, దేవుడు నొప్పికి స్తోత్రం చేయను, స్తోత్రం చెప్పండి కదా, చెప్పిన దేవుడు స్తోత్రం. నా కోసం ఎన్నో శ్రీ యాగ్రహించు పోరాటం తగ్గుతున్నావు, ఈ చిన్న నొప్పి నాకు ఏం పాటది పోలే అనిపిస్తాం, మా పిల్లల కోసమే కదా, మా సంఘం కోసమే కదా అనుకుంటూ తీసుకుని వచ్చేసాం. హ్యాపీగా ఉంది, అంత అయిపోయింది తీసుకొచ్చాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా అందరి పిల్లల్ని కూడబెట్టాలి, సాయంత్రం చర్చ్ క్లీన్ చేయాలి, ఇవన్నీ చాలా ఖరాబ్ ఉంది. నాకేం పొరపని చేయట్లే, ఒక పక్కన టిఫిన్ చెప్పాలి, టిఫిన్ చేయించండి, చికెన్ కొనాలి, ఎవరు చేస్తారు చికెన్, ఇవన్నీ ప్రేమ ఉంటాయి. మమ్మీ మొన్న వెళ్ళి ఫిస్లాంటి చెప్పి ఫిస్లాంటి అమ్మ తప్పకుండా చేస్తానమ్మా అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆంటీ మార్నింగ్ చికెన్ చేశారు చికెన్ తీసుకొచ్చాను. రాత్రి ఫుల్ ఈ మినిపప్పు ఉంటుంది కదా, మినిపప్పు ఆడించాలి, ఆడించడానికి ఆ షాప్ లేదు, నాకు అర్థం కాలేదు నేను ఇది మినిపప్పు తెచ్చాను ఐదు కేజీలు ఎలా అర్థం కాదు. వాళ్ళు దేవుని కృపలో మరి విజయలక్ష్మి అక్కడ ఉంది చిన్న గ్రైండర్, ఆ గ్రైండర్ అది బాగా అడిక్టివ్ గ్రైండర్ అనమాట. ఎప్పుడో ఎనిమిది గంటలు స్టార్ట్ అయితే రాత్రి 11:30 అయితుంది, రొప్పుడు అలా రుబ్బి రుబ్బి అక్కడ అక్కడ ఇక్కడ కూర్చోండి అక్కడ సంగతులు చెప్పుకుని చేసుకున్నా. మొత్తానికి దేవుని కృపల మార్నింగ్ ఎంత అయిపోయింది, అన్ని చక్కగా అయితే ఇదంతా దేవుని ఏర్పాటు హల్లెలూయా కదా. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని గనపరుస్తాడు కదా, దేవుడిని మనకు గనపరిస్తే ఆయనకు మనల్ని గనపరుస్తాడు.
నేను ఎలా దేవుని ఆధపడను, మీకు కూడా దేవుని ఆధపడాలి. ఆ చిన్నదైనా తండ్రినా నందన విషయం, నందన ఆటి విషయాలు కూడా మీరు కూడా దేవుని ఆధపడతారు. దాన్ని చాలా హ్యాపీ మీ అందరికీ స్టార్ట్ చేసింది మీకోసం. ఇంకా అందరూ దేవుడి మీద ఆధపడితే దేవుడు మనం ఊహించిన రీతిగా అద్భుతంగా దేవుడు మన విషయంలో గొప్ప కార్యం చేస్తాడు కదా. ఈరోజు చాలా చక్కగా ఇంకా అందరూ చికెన్ కారీ తింటుంటే అందరూ హ్యాపీ తింటారు పిల్లలు. నాకు అంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది చెప్పలేదు. ఈ గాలి కూడా వేయలేదు కదా, అయిపోతాయి చికెన్ తినమ్మా. ఇంకా బ్లెస్ అయితే అన్నయ్య నేను ఎప్పుడు ఎంత టిఫిన్ ఎంత ఎక్కువ తినలేదు, నాలుగు ఇడ్లీ తినండి అన్నయ్య. అమ్మే ఓకే ఒక ఇడ్లీలో ఆరు ఇడ్లీ తింటారు అంతే బ్లెస్ అంటే. ఇక్కడ నాలుగు ఇడ్లీ తిన్నానండి ఆ పోటీ దేవుడి స్తోత్రం అని చెప్పి ఇంకా పిల్లలు కూడా అందరూ ఇంకా వాళ్ళు కూడా మంచిగా తిన్నారు దేవుడి స్తోత్రం. మరి మీ అందరికీ పేరు పేరు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ వచ్చారు. నెక్స్ట్ టైం కూడా మీ అందరూ ఎందరు రావాలని ఆశపడుతున్నారు కదా, వచ్చి మనందరూ కలిసి వీధిలో తిరిగి దేవి దేవి యొక్క గొప్ప విషయాలు మనం ప్రజలు తెలియజేద్దాం. మరి చిన్న సాక్ష్యం బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఉన్నారని సాక్షి చెప్తున్నాను తన దేవుని నామములో వందనాలు. ముందుగా దేవునికి వందనాలు. సమయం పాస్టర్కి పాస్టర్కి వందనాలు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా దేవుని నామములో వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నాకు మూడు నెలలు యాక్సిడెంట్ అయింది కదా, ఆ టైంలో పాస్టర్గా నాతో ఎక్కువ మాట్లాడుతూ డైరీ చెప్తూ ఉండేవారు. ఆ టైంలో సాంగ్స్ రాయడం కోసం లీరిక్ రైటింగ్ వర్క్షాప్ అని అది జరుగుతూ ఉండేది. ఆ ప్రోగ్రామ్ అయిపోయింది కానీ అది ఎందుకైనా మనిషిని నువ్వు ఫోన్లో అలా చూస్తూ నేర్చుకోమ్మా అని చెప్పారు మామూలుగా. ఆ తర్వాత అది నేర్చుకున్న తర్వాత క్లాసెస్ అన్ని విని దాన్ని బట్టి ఏదైనా పాట రాయగలిగితే రాయో ఖాళీగా ఉంటున్నావు కదా యాక్సిడెంట్ అయిన తర్వాత అని చెప్పారు. ఆ టైంలో నేను ఏంటంటే ఆ క్లాస్ ఒకటి ఓపెన్ చేసి చూస్తే బాబోయ్ స్టార్టింగ్ నుంచి వింటే ఇన్ని క్లాసులు ఉన్నాయి, పాట రాయాలంటే ఆ సబ్జెక్ట్ అంతా ఎప్పుడు నేర్చుకుంటాం అనిపించింది. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఒక ఖాళీ పేపర్ తీసుకొని దాని కింద నేను వేస్తున్నాములో అంటే దేవుని సహాయంతో ఒక పాట రాశాను థ్యాంక్ యూ ఆమె నన్ను రాసుకోమని చెప్తే అలా రాస్తున్నాను. అప్పటికే నాకు ఇంకా దెబ్బలు ఉన్నాయి ఒంటి మీద, ఇంకా తగ్గలేదు. ఆ మూమెంట్లో దేవుడు అంటే పాస్టర్ గారు రాయమంటేందుకు ఇక నా ఆలోచన రాస్తే బాగుంటుంది కదా అని సరదాగా రాస్తున్నాను నేను. ఆ రోజు ఆ రాసిన పాటని నేను పాస్టర్ గారికి అప్పుడే పంపించాను కానీ నేను అది మర్చిపోయాను పూర్తిగా. అంటే అది రికార్డ్ చేయాలి, అది పాట అవుతుంది అని నేను అస్సలు ఊహించలేదు, అసలు నేను అలా ఆలోచించలేదు. మామూలుగా రాయమన్నారు కదా ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పి రాశాను. ఆ పాటని ఈరోజు రికార్డ్ అయ్యేలాగా డాడీ సహాయంతో పాస్టర్ గారి సహాయంతో అది కేవలం జరిగింది. అందరూ వింటున్నారు, దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అందులోకి దర్శనానికి వేరే పాటలు రికార్డ్ చేసే పని ఉంది, అయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అది రికార్డ్ చేయించిన తర్వాత అన్నికి డైరీ అప్ చెప్తే పాస్టర్ గారు కాదనుకుంటే అది వెంటనే రికార్డ్ చేయడం నాకే చాలా వెంటగా ఉంది, వేరే పనులు ఉన్నాయని చెప్పినప్పుడు అన్నీ చాలా ఫాస్ట్ గా చేశారు. అలాగే మీ అందరు గ్రూప్ లో పోస్ట్ చేశారు, మీరు అందరు పెట్టిన కామెంట్స్ బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరు షేర్ చేశారు, లైక్ చేశారు, అవన్నీ కామెంట్స్ చదువుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు రీతు. రీసెంట్ గా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. నేను కాలేజ్ వెళ్ళినప్పుడు రోడ్ టాక్ అంటే ఆటోలో అంటే ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్కి వెళ్ళాలి, అయితే ఆటోది సరిగ్గా బ్రేక్స్ పనిచేయలేదు అన్నమాట. అయితే అప్పటికి సరిగ్గా వెళ్ళట్లేదు ఆటో, సో చాలా భయపడ్డాము. దేవుని ఒక పక్క నుంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఇంకా దేవుని చెప్తున్నానని చెప్పి నేను నాలో దేవుని స్తుతిస్తున్నాను. ఇంతకప్పుడు చాలా ఫాస్ట్గా వస్తున్న లారీ మాకు గుర్తుపోయింది.
అది ఎంత క్షణం రాదంటే కరెక్ట్ గా మా ఆట ముందు ఆగింది. నన్ను అయితే ఇంకా అయిపోయామేమో అనుకున్నాను, కానీ దేవుని మా కృప వల్ల నేను చాలా సేఫ్ అయ్యాము. ఆ మా ఆటోలో ఉన్న ఇద్దరు సీనియర్స్, నేను ఆటో అంకుల్, మేము చాలా సేఫ్ గా ఉన్నాము. అసలు అనుకోలేదు ఇలా జరుగుతా, కానీ ఒక సెకండ్ లో ఇదంతా ఇన్సిడెంట్ లాగా జరిగింది. తర్వాత నేను దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీతో ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు ఇలా నాకు నాకు ఎదుర్కొచ్చేస్తే ఎట్లా అని అనిపించింది అన్నమాట. నేను అప్పుడు దేవుని చాలా స్తుతించాను. మమ్మీకి ఫోన్ చేసి చెప్దామంటే నేను అప్పటికి కాలేజ్ కు వెళ్తున్నాను అన్నమాట. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అలా దేవుని స్తుతిస్తున్నాను. సాతన్ నా పైన ఎన్నో దాడి చేయాలనుకుంటున్నాడు, కొంచెం నా కోసం ప్రేయర్ చేయండి నా కోసం. అలాగే మే 6th నుంచి నా ఫైనల్ ఎగ్జామ్స్, దానికోసం కూడా ప్రేయర్ చేయండి. మమ్మీ డాడీ హెల్త్ కోసం, అలాగే తమ్ము స్టడీస్ కోసం నేను ప్రేయర్ చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడిని ఓకే. ఇంకా మామూలు సాక్ష్యాలు ఎవరైనా చెప్తారా? మరేనమ్మా అరుణ గారు సాక్ష్యాలు, మీ ప్రార్థన విన్నపాలు కూడా మీరు చెప్పండి. తప్పకుండా అందరూ ప్రార్థన చేస్తారు, రోజు చేయకపోయినా ఇప్పుడైనా చేస్తారు. మీరు చెప్తున్న సమయంలో కూడా మీకోసం చేస్తారు. రైట్, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మన సోమవారం పాస్టర్ గారికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను నేను, ఎనికి హెల్త్ బాగాలేదని. జనవరి నుంచి నేను ఊరెళ్ళినప్పుడు, జనవరిలో ఊరెళ్ళినప్పుడే అక్కడే ఇంకా అస్సలు బాగాలేదు, నేను అక్కడే చనిపోతారేమో అనుకున్నాము. అక్కడి నుంచే ఆయన మెలకు లేకుంటే ఆటో కట్టించుకొని నేను వైజాగ్ తీసుకొచ్చేసాను, కానీ దేవుని కృప వల్ల బాగానే ఉంది. నేను అప్పటి నుంచి అయితే హెల్త్ బాగా పాడైపోయింది. దేనికి ఒక మనిషి మీద అంతగా గుర్తుండట్లేదు, ఏది గుర్తుండట్లేదు, కానీ మొన్న ఒక 10 రోజులు మాత్రం పూర్తిగా లెగలేకపోయేవారు. అన్నీ నేను పిల్లలే అన్ని ఇంటికి చేయవలసి వచ్చేది, మనుషులు కూడా గుర్తుపట్టలేకపోయేవారు. అప్పుడే నుంచి పాస్టర్ గారికి నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు అందరూ సంఘం అంతా ఈయన కోసం ప్రార్థన చేశారు. దేవాదేవుడు ఆ ప్రార్థన ఆలకించి లేపి ఇప్పుడైతే తిరుగుతున్నారు, కానీ బాగానే తిరుగుతున్నారు. కాకపోతే ఏం చేస్తున్నారో ఏం చేయలేదు అది మాత్రం ఈయనకు గుర్తుండట్లేదు, మనసు అయితే బాగా పాడైపోయారు. దేవుని మహాకృప ఏంటంటే ఆయన పనులు ఆయన చేసుకోవాలని నేను ఎంతగా ఆశపడుతున్నాను. ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలకి నాకు. నేను ఏంటంటే నా ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే నా కోర్పు సహనం కావాలని ప్రార్థన చేయండి, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దేవాదేవుడు ఈ ప్రార్థన ఈ సాక్ష్యం దీవించిన కాక, అలాగే మీ అందరూ నా కోసం, నా కుటుంబం కోసం, నా భర్త కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ వందనాలు. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా నా వందనాలు. మీ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఝాన్సీ గారు పిల్లలు ఉండండి, ఝాన్సీ ఆంటీ గారు సాక్ష్యం అయిన తర్వాత వెంటనే ముందుకు వచ్చి కూర్చోండి. దేవుడి నామానికి వందనాలు అండి. మరి పెద్ద పాపకి ఒక గడ్డ వచ్చింది, అది తగ్గిందని నేను చెప్పాను కదండి. అయితే పోయిన ఆదివారం నేను ఇక్కడ పాస్టర్ గారి ఇంట్లోనే నేను చాలాసేపు ఉండిపోయాను పాస్టర్లతో చాలా సంతోషంగా. సోమవారం నాడు పెద్ద పాపకి ఒకసారి ఫోన్ చేద్దాం, పిల్లలకి ఎవరికి ఫోన్ చేయడానికి అవ్వదండి. ఆదర్శ వాళ్ళ తమ్ముడు చాలా అల్లరి, కానీ పాటలో వాళ్ళు ఏమేమి చేస్తారో కూడా తెలియదు. ఇంట్లో అంత జాగ్రత్తగా ఉంటున్నారు, అలా చూసుకుంటూనే ఉండాలి. పిల్లలు చాలా ప్రతీది లాగేస్తారు, ఒక్క నిమిషం చూసుకోకపోయినా ఏదో ఒకటి పాడు చేస్తున్నారు, ఏదో ఒకటి అవుతుందని అర్థమండి. అలాంటి పిల్లలు వెళ్ళు, వాళ్ళ గురించి నేను ఇంకా మిగిలిన పిల్లలకి ఫోన్ చేయడం కూడా మానేశాను. వాళ్ళే బాగుంటున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా అయితే చెప్తారు కదా అని. పెద్ద పాప మామూలుగా చేశాను ఫోను, అమ్మ ఎలా ఉన్నావు ఏంటంటే, అమ్మాయికి బాగా దుఃఖం పొందిపోయి వచ్చేసింది. ఒక్కసారి తనకి మళ్ళీ ఇంకో గడ్డ స్టార్ట్ అయిందమ్మా, నేను ఇంకెవరికి చెప్పుకుంటాను,
ఇంకా ఎవరికి చెప్పుకున్నా తమ్ముడికి భక్తిగా ఉందంట్రా, చెల్లెళ్ళకి భక్తిగా ఉందంట్రా అంటే నీకు మాత్రం భక్తిగా ఉంది. ఏమైంది అక్క, నువ్వు ఎంత ఇదిగా ఉంటున్నా, నీకు దేవుడు ఏం చేశాడని అడుగుతారేమో. లేకపోతే నా అత్తగారు వాళ్ళు చాలా విగ్రహారాధకులు కదా, నీ దేవుడు ఏం చేశాడమ్మా, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా అని వాళ్ళు అంటారేమో. ఆఫీస్లో కూడా నాకు నేను ఏం చెప్పను దేవుని గురించి, మళ్ళీ మళ్ళీ ఇది వస్తుంది అనేసి నేను ఎవరికి చెప్పలేక అలాగే కుమిలిపోతుందంట. అది చూసి చాలా దుఃఖం వచ్చింది నాకు. చాలా ఏంటి నాయన ఏసయ్యా, మొన్నే కదా అన్ని క్లియర్ అయిపోయాయి అని దేవుళ్ళో బలపడుతూ ఈ 40 రోజుల్లో ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ తన భక్తను కూడా ఆ చర్చికి తీసుకెళ్ళిన పిల్లలతో ఎంత కష్టమైనా సరే ఎంత లేట్ అయినా సరే తీసుకెళ్ళడానికి తీర్మానం చేసుకొని తన భక్తను కూడా తీసుకుని వెళ్తున్నానమ్మా. నేను ఇప్పుడు నేను ఉదయకి ఏం చెప్పాలి అంటే అన్నీ కూడా కుదుర్పాటు కాలం వస్తుందమ్మా, పర్లేదు. మరి నింపునే ఒక యువక గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది, క్షమ దూరిలోంచి పుట్టదు, మరి బాధ మరి దూరిలోంచి కలగదు. నింపున రవ్వలు పైకి ఎదురున్నట్లుగా మనుషులు క్షమానుభవానికే పుట్టారు అనే మా అయినను నేను యెహోవాను ఆశ్రయిస్తాను, నా బాధ్యత అంతా యెహోవానికి అప్పగించాను, ఆయన గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయవారు ఆయన అనే మాట ఉంటుంది. లెక్కలేని ఆశ్చర్య కార్యాలు చేస్తారని అక్కడ రాసింది. అమ్మా మరి యోబు పడిన శ్రమల కన్నా ఎక్కువ కాదు కదా, అంటే వాక్యాల ద్వారా నేను బలపడుతున్నానమ్మా. మరి నేను ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందో అన్నీ సమకూర్చాడు దేవుడు. అక్కడ ఒక ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు, ఇప్పుడు ఉంటున్నారు కాకుండా 3 బెడ్రూమ్ ఇప్పుడు సరిపోవట్లేదని ఒక స్థలం ఒకటి తీసుకున్నారు. ఇక్కడ ఒక స్థలం ఉంటే అది అమ్మేటంటే మొన్న వచ్చింది ఆపరేషన్ అయినాక. అన్నీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. అలాగని దేవుడు మరి దేవుడు బిడ్డలకి సహాయం ప్రతి నెల కూడా చేస్తుంది. ఇప్పుడు సందర్భం వచ్చిందని ఎవరితో నేను చెప్పను, తన కూడా చెప్పదు. అక్కడ ఒక చర్చ్ బిల్డ్ అవుతుంటే తను వాళ్ళ పాస్టర్ గారు వేరే చోట అంటే 4-5 బ్రాంచ్లు ఉన్నాయి ఆయనకి. అక్కడ ఉప్పల్లో ఒక చర్చ్ కట్టుంటే దానికి 1 లక్ష రూపాయలు డొనేట్గా ఇచ్చింది. ఆ తర్వాత ఈ కరోనా సమయంలోని ప్రతి పాస్టర్కి 2 వేలు చొప్పున తనకి ఎంత తన 10వ వంతు తన చర్చికి ఇస్తూ ప్రతి లేని పాస్టర్లకి తక్కువ స్థాయిలో ఉన్న పాస్టర్లకి మా ఇంటి దగ్గర ఉంటారండి. మా ఇంటికి చాలా మంది వస్తుంటారు పాస్టర్లు, అమృతరావు గారు అని ఆ పక్కన సీఎం మందిరం అని అక్కడ పులి గాస్పల్ చర్చ్ అని అక్కడ చాలా మరి తిమోదీ గారి చర్చ్ అని ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళ పాస్టర్లు కూడా మా ఇంటికి వస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారు. మరి దానియల్ పాస్టర్ గారు అని ఈ విధంగా మరి ఎవరైతే వారికి మరి తక్కువ కొంచెం లేని స్థితిలో ఉంటారో తక్కువగా ఉంటారు వాళ్ళందరినీ ఎంతో కొంత ఆదుకోవాలని తను ఇప్పటికీ కూడా తనకి ఎగస్ట్రాప్ అని వర్క్ చేసి తన జీవితంలో తన దీనికి వెళ్ళిపోయినా తను ఎగస్ట్రా వర్క్ చేసి ఆ వర్క్ నుంచి వచ్చింది ఆ పార్షల్కి తను ఇస్తూ ఉంటుంది. ఇంకా ఆమె చెప్పుకోలేక బాగా కుమిలిపోతుందండి. మీరు అందరూ ప్రేర్ చేయండి. తన వెళ్ళాలంటే నేను ఇక్కడ ఈ పిల్లలు వదిలేసి వెళ్ళలేను. వాళ్ళు చూపించుకోవడానికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలా దూరం, అక్కడ ఆపరేషన్ చేశారు. మరి అక్కడికి మరి ఇంట్లో పని మనిషి కూడా మానేసిందంట, చాలా అవస్థ పడుతుంది, ఏ పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ పాస్టర్ నాకు ఫోన్ చేశారు, అమ్మా నువ్వు రావాలి, అమ్మాయి అసలు లేవలేకపోతుంది, ఈ సమయంలో తల్లి ఉండాలి, ఏమన్నా చేసుకట్టడానికి అని అంటే నేను ఇక్కడ నుంచి కదలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రార్థన చేయండి. అలాగే నేను మాట్లాడేమని అంటే ఆదర్శను ఎలాగైనా తయారు చేయాలని నేను బయలుదేరి రాత్రి చెప్పాను వాళ్ళ డాడీకి. పొద్దున్న ఆడు 12 వరకు పడుకోడండి, 12 వరకు కూడా పడుకోబెట్టినా పడుకోడు, అలా ఆడుతూనే ఉంటాడు, గెలుతూనే ఉంటాడు. అయితే నేను త్వరగా పడుకోవాలని పడుకుంటే అస్సలు షుగర్ ఎక్కువైతే నాకు నిద్ర పట్టదు.
నిద్ర పట్టలేదు మూడైపోతుంది ఇంకా నాలుగైపోయింది నిద్ర పట్టలేదు కళ్ళు మండిపోతున్నా నేను పొద్దున్న ఎలా లేస్తాను ఆదర్శని ఎలా లేపుతాను ఆడికి కూడా తయారు చేయించాలి వాళ్ళమ్మ ఇక్కడ ఉండదు కదండి పొద్దున లేచి సిద్ధం చేయాలి వాళ్ళు ఉన్న మగాళ్ళ కోసం వాళ్ళ డాడీ కోసం వాళ్ళ చిన్నాన్న కోసం మా నాన్న కోసం వీళ్ళందరి కోసం వాళ్ళ వంట ప్రిపేర్ చేసుకొని నేను పిల్లలు తయారు చేసిన అప్పటికంటే 10 నిమిషం రాదు అని నేను వచ్చేటప్పటికి 10 నిమిషం వస్తుంది అయితే వాడికి లేపి లేగాలంటే గంట పడుతుంది అది లేగాలండి లేపి లేపి ఏడుస్తాడు గంట అలాగే ఆడు లేపి నేను బయలుదేరి వచ్చేసరికి సరిగ్గా ఇక్కడ మరి బయలుదేరి పాట పాడుతూ వెళ్తున్నారు సరిగ్గా అక్కడే దిగి వాళ్ళతో పాటు నడిచి రావడానికి దేవుడు కృప చూపించాడు ఎంతగానో దేవుడికి వందనాలు మరి పాప కోసం ప్రార్థన చేయండి ప్రశాంతికి కూడా దేవుడు ఒక మేలు వాళ్ళు ఇంతకు ముందు నేను చెప్పవలసింది అయితే వీళ్ళ అమ్మకి ట్రాన్స్ఫర్ అయిందండి ఇప్పుడు ముంచం పుట్టుక వెళ్ళేది పాడేరు నుంచి ముంచం పుట్టుక వెళ్ళేది ఇప్పుడు పాడేరు వేశారు కొంచెం దగ్గరలో వచ్చింది కానీ ఇప్పుడు ఏవో క్లాసులో ఉన్నాయి అమ్మ నేను 18వ తారీఖు వరకు ఇంటికి రావడం అవ్వదు అని చెప్పింది మరి పిల్లలతో చాలా కష్టంగా ఉంది ఆదర్శ వాళ్ళ తమ్ముడు కళ్ళల్లోనే ఇంత దూలు వేసేసాడు ఇసుక అది అది కళ్ళు వాసిపోయి ఎందుకంత అయిపోయాయి మరి అంత జాగ్రత్తగా చూస్తున్నా ఎప్పుడు ఇది జరిగిందో తెలియలేదు డాక్టర్ గారు తీసుకెళ్తే చాలా మట్టి కళ్ళలో ఉండిపోయింది ఆడికి జ్వరం కూడా వచ్చేసింది వాడి కోసం ప్రార్థన చేయండి దేవుడిని సాక్ష్యం చేయించిన దాకా ఆమెన్ హల్లెలూయా ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యొద్దకు వెళ్ళామొరన్నా ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన యొద్దకు వెళ్ళామొరన్నా ఏసయ్య నీ కోసం సిలువల ప్రాణం పెట్టాడు నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు
ప్రైజ్ అందరికీ వందనాలు. ప్రతి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు. పాస్టర్ పాస్టర్ గారికి నా వందనాలు. ఈరోజు పిల్లలందరితో కలిసి పామ్ సండేని ఎంజాయ్ చేయడానికి దేవుడు హెల్ప్ చేశాడు. ఫస్ట్ టైం వీధుల్లో సువార్త తిరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. ఇష్టమైన ప్రార్థన పరలోకము చేర్చున నీ నివేదన, పరమ తండ్రికి ఇష్టమైన ప్రార్థన పరలోకము చేర్చున నీ నివేదన, తొలగించును నీలో నివేదన, కురిపించును ప్రేమాస్పది
నిన్ను పాటపడతావా కాదురా. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సంవత్సరం మట్లాడవారం ర్యాలీకి సువార్తకి ఎవరు రాలేకపోయారు, వాళ్ళు వచ్చే సంవత్సరం కోసం ఎప్పటి నుంచి సిద్ధపడాలని మేరీ గారు చెప్పారు కదా, నేను కూడా సిద్ధపడాలి. ఎందుకంటే నేను కూడా వెళ్ళాయిపోయాను. గత వారం రోజులకు నాకు తల విసుకుతుందన్నమాట. ఎందుకు తెలియదు, కూర్చుని లేచినట్టే కళ్ళు తిరుగుతున్నారు, మొత్తం బ్లాక్ అయిపోతున్నాం అంట, అలా మొత్తం ఏదో పట్టుకుంటున్న గట్టిగా. మళ్ళీ ఒకసారి తలతీ పెట్టి తిప్పి చూసాను అనుకోండి, ఇంకా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దిగి అటు పెళ్ళి వస్తుంటే మళ్ళీ తల తిరుగుతుంది. అందుకోసం ఈరోజు రామకృష్ణ ఫస్ట్ చెప్పాడు, ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మీ 10 డేస్ ఎవరికి చెప్పలేదు, మసీద్ కానీ మన దర్శన బాబు కానీ ఎవరికి చెప్పలేదు. రామకృష్ణకి మరి ఎందుకు రావట్లేదు, కావాల్సి చెప్పాలి కాబట్టి చెప్పాడు. రామకృష్ణ తల తిరుగుతుంది రావట్లేదు అనేసి. అయితే మీకెందుకు చెప్తున్నా అంటే, నాకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్ల ఇంతవరకు ఇలా బతుకున్నాను, ప్రభు సేవలో ఉన్నాను, కేవలం మీ ప్రార్థన వల్లే. విపరీతమైన ఒత్తిళ్ళు అయితే నా మీద ఉన్నాయి, ఎఫ్సిఆర్ఏ ఒత్తిడి ఇంకా ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీ బ్యాంక్ నుంచి నర్సాపూర్ బ్యాంక్కి డబ్బులు ఎలా పంపించాలో తెలియదు. ఒక ట్రయల్ ట్రాన్స్ఫర్ చేసాము 10,000, అది ఇప్పుడు చేసుకోలేకపోయారు. అది చాలా కష్టంగా ఉంది. ఢిల్లీ వెళ్ళమంటారు మా కుట్ర సత్యనారాయణ గారు, చాలా నాపులేదు డేటా అంటున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఎండాకాలంలో ఢిల్లీ ఎక్కడికి వెళ్తాము, ఎలాగా చాలా భయంకర పరిస్థితి. పోతే పోయే డబ్బులు వచ్చిన ముందు ఆరోగ్యం కాపాడుకుని చూసుకున్నాను. అంటే ఒత్తిడి అయితే నా మీద ఉంది. ఆ ఒత్తిడిని జయించడానికి దేవుడు ఏదో మార్గాలు చూపిస్తున్నాడు. ఆ కష్టం బాధ మర్చిపోవడానికి దేవుడు ఏదో ఏర్పాటు చేస్తూ ఉంటాడు. గనుక ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నాను. దర్శన బాబు చాలా పనులన్నీ వాళ్ళు చూసుకుంటున్నాడు. ఈరోజు కంప్లీట్గా మట్లాడే సంబంధించి ఏది నేను చేయలే, అంత వాళ్ళు చూస్తున్నాడు. నాకు కొంత ఓదార్పు. దర్శన బాబు గారిని టేకప్ చేయకపోతే ఆ బర్డన్ ఎలా తెచ్చుకో తెలియదు, ఆ ప్రెషర్ ఎలా భరించాలో తెలియదు. కనుక దర్శన బాబు కోసం కూడా ప్రార్థన చేయండి దయచేసి. ఈ ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి, అది కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ ఏసీ రూమ్లో ఉన్న సేపు హ్యాపీగా ఉంటున్నాను, ఏసీ రూమ్ నుంచి బయటకు రాగానే ఏదో తేడా పడుతుంది, ఆయాసం వచ్చేస్తుంది, మొత్తానికి ఆరోగ్యంలో ఏదో తేడా ఉందనిపించింది. మరి ఈ మధ్యన ఆ వెంకటలక్ష్మి గారి సహాయంతో కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం, ట్రీట్మెంట్ తీసుకున్నాం, రేడియోగ్రఫీ అయింది, డాక్టర్స్ మందులు ఇచ్చారు, పర్ఫెక్ట్గా వాడుతున్నాను. అయినా ఏదో తేడా వచ్చింది, మళ్ళీ ఒకసారి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. నా ఒత్తిళ్ళన్నీ బయటపడాలంటే అవి తీరాలి, ముఖ్యంగా ఎఫ్సిఆర్ఏ సమస్య తీరాలని, అది దానికోసం ప్రేయర్ చేయండి, నా ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి. రైట్, మనం 12 వర్తమానం వెళ్దాం. ఓకే, కొంచెం అందరం దుఃఖంగా ఉన్నాం కాబట్టి సంతోష గీతం ఉంటుందా. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకెంతో సంతోషం. ఓకే, లేకపోతే పాడదు, నాకు భయంగా ఉంది, అయినా భయమే లేదని పాడతారు. ఓకే, నాకు సంతోషం కలిగేది ఏంటంటే, ఆరోగ్యం పాడైపోతే ఎవరు సంతోషం కదా, ఆరోగ్యం పాడైపోతే భయంగా ఉంటుంది కదా, ఆయన సంతోషం. ఈ పాట పాడితే దీన్ని బట్టి మనకి సంతోషం వస్తుంది, దీన్ని బట్టి భయం పోతారు. ఓకేనా, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకెప్పుడు సంతోషమే, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకెప్పుడు సంతోషమే, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకెప్పుడు సంతోషమే, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకెప్పుడు సంతోషమే. రక్షణ పొంది, రక్షణ పొంది, యేసుని నామమందు రక్షణ పొంది, రక్షణ పొంది, రక్షణ పొంది, యేసుని నామమందు రక్షణ పొంది, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకెప్పుడు సంతోషమే, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, నాకెప్పుడు సంతోషమే. విడుదల పొంది
శిక్షణ నీ విడుదల పొందితి విడుదల పొందితి విడుదల పొందితి నా పాప శిక్షణ నీ విడుదల పొందితి నాలో యేసు ఉన్నారు నాకు ఇప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నారు ఇప్పుడు సంతోషమే స్వస్థత పొందికి స్వస్థత పొందికి యేసుని గాయం చే స్వస్థత పొందికి స్వస్థత పొందికి యేసుని గాయం చే స్వస్థత పొందికి నాలో యేసు ఉన్నారు నాకు ఇప్పుడు సంతోషమే నాలో నాకు ఇప్పుడు సంతోషమే నింపబడితిని పరిశుద్ధ ఆత్మతో నింపబడితిని పరిశుద్ధ ఆత్మతోనే నింపబడితే నాలో యేసు ఉన్నాడు భయం లేదు నాకు ఇప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు భయం లేదు నాకు ఇప్పుడు సంతోషమే ఒకవేళ మీరే కానీ మీలో ఎవరైనా ఒకరు ఇక్కడికి వచ్చి మైక్ లో పాడుతూ ఉన్నారనుకోండి అప్పుడు నేను మీతో పాటు ఎలా పాడతానంటే నాలో యేసు ఉన్నాడు భయం లేదు నా ఇప్పుడు అలా పాడతాను నేను ఎక్కడ లేదు బలం తెచ్చుకొని పాడతా ఉంటే ఆయాసం లేకుండా బాధ లేకుండా నొప్పి కలగకుండా చక్కగా ఏమన్నీ చెప్పండి మీరు పాడతాను నేను ఇక్కడ కూర్చో అవే పాడతాను విశ్రాంతిగా పాడతాను రిలాక్స్డ్ గా పాడతాను నేను ఎందుకు చంప గట్టి పాడుతున్నానంటే మరి నేనే నేర్చుకు పాడతాగా కాబట్టి లేని బలం తెచ్చుకుని పాడుతున్నాను నాకు నిజంగా సంతోషం వచ్చేవో ఎగిరి కలిసేసేంత ఉత్సాహం ఉందని కాదు లేదు కానీ లేని దాన్ని తెచ్చుకోవడం అంటే ఏంటో మీకు చూపిస్తాను లేదు నాకు నిజంగా నాకు భయంగా ఉంది బాధగా ఉంది దిగులుగా ఉంది మరి కోపంగా లేదు అండి దేవుడి మీద కోపం లేదు మనుషుల మీద కోపం లేదు ఇంతకుముందు అలా ఉండేది కోపం అయితే లేదు విసుగు లేదు చిరాకు లేదు నేను మిగతా ఉన్నాయి చింత లేదు అండి అంటే కొన్ని ఉంటాయి కొన్ని లేవు కొన్ని ఎక్కువ స్థాయిలు ఉంటాయి కొన్ని తక్కువ స్థాయిలు ఉంటాయి కొన్ని లేవు అలా ఉంటాయి మిక్స్డ్ ఫీలింగ్స్ నాకు అయితే లేని భయం లేని ధైర్యం తెచ్చుకున్నా ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకున్నట్టే కదా అంటమాట ధైర్యం తెచ్చుకోండి శక్తి తెచ్చుకోండి బలం తెచ్చుకోండి ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు లోపలే ఉంటుంది ఎక్కడో దాసువాక్యాన్ని తెచ్చుకోలేని కాలుతుంది అది మీ లోపలే ఉంటుంది ప్రయత్నం చేయాలి చేస్తారా ట్రై చేస్తారా గట్టిగా పాడడానికి చూద్దాం ఒక గేమ్ జస్ట్ లైక్ ఇట్ గేమ్ మిమ్మల్ని మీరు జయించరా ఒకవేళ ఇలాగ మీరు కూడా మాట్లాడితే అప్పుడు నేను గట్టిగా పాడతానేమో ఎవరికైనా మోటివేషన్ అంటూ ఉండాలి కదా ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా కాబట్టి ప్రయత్నం చేద్దాం గట్టిగా పాడడానికి ప్రయత్నం చేయలేకపో మీరు దగ్గర చక్కగా సునాయాసంగా రిలాక్స్డ్గా మీలో మీరు పాడుకోండి ఏమనో ఏంటంటే నేను కూడా అలాంటి కాబట్టి ఓకే నాలో యేసు ఉన్నాడు నాకెప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు నాకెప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు నాకెప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు.
మహిమలు భయం లేదు నాకు కొడు సంతోషమే రక్షణ పొందితి రక్షణ పొందితి రక్షణ పొంది రక్షణ పొంది రక్షణ పొంది యేసు నామ మందు రక్షణ పొంది నాలో యేసు ఉన్నాడు నాకు సంతోషమే నాలో భయమే లేదు నాకు కొడు సంతోషమే విడుదల పొంది విడుదల పొంది నా పాప శిక్ష నుండి విడుదల పొంది విడుదల పొంది విడుదల పొంది నా పాప శిక్ష నుండి విడుదల పొంది నాలో యేసు ఉన్నాడు ఎప్పుడు సంతోషమే నాకేసున్నాడు నాకెప్పుడు సంతోషమే స్వస్థత పొందికి స్వస్థత పొందికి యేసుని కాయమునచే స్వస్థత పొందికి స్వస్థత పొందికి స్వస్థత పొందికి యేసుని కాయమునచే స్వస్థత పొందికి నాలో యేసు ఉన్నాడు నాకెప్పుడు సంతోషమే సంతోషమే నింపబడి పరిశుద్ధ ఆత్మలోనే నింపబడి 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 పరిశుద్ధ ఆత్మలోనే నింపబడి నాలో యేసు ఉన్నాడు నాకెప్పుడు సంతోషమే నాలో భయమే లేదు నాకెప్పుడు సంతోషమే జీవ మరణమును నాలుక వశక్కాలి నాలుక స్వాధీనంలో జీవం ఉందట నాలుక స్వాధీనంలో మరణం కూడా ఉందట అంటే నేను చచ్చిపోయేలాగున్నాను నేను చచ్చిపోయేలాగా నేను చచ్చిపోతాను బతికే అవకాశం లేదు ఇక్కడ అంటే మన నాలుగుతో పడితే నిజంగా మనం పెడతాం నేను చావను సజీవమే యెహోవా కార్యం నిర్వహించినట్టే ప్రభుత్వ హల్లెలూయా నాలుగు వశంలో పెట్టాడు జీవ మరణాన్ని కాబట్టి మన పరిస్థితులు మన ఇంటి వాతావరణం మన చుట్టూ ఉన్న విషయాలన్నీ చచ్చిపోవడానికి నిన్ను ప్రేరేపిస్తుంటాయి మనం ప్రేరేపిస్తుంటే ఆ మాట మాత్రం నోటితో పలక్కండి చస్తే బాగున్నాం ఎందుకు వచ్చిన బతుకు అని పలక్కండి మీ ఇంట్లో ఎవరైనా ఆ మాట చెప్తే చెప్పండి పాస్టర్ గారు ఈరోజు చెప్పారు జీవ మరణములు నాలుక వశం అని బైబిల్లో ఉంది కాబట్టి మరణాన్ని నాలుగుతో పలక్కండి మన హైందవ సోదరులు మరి ఏదో మొత్తానికి శకునం చావు కోసం మాట్లాడితే శకునం శకునం మాట్లాడదంటారు అంటే భయంతో మనం భయంతో అని కాదు ప్రభు కోసం బ్రతకాలి కాబట్టి చావు అంటే భయం లేదు అసలు భయం లేదు ఎందుకంటే పాస్టర్ మోసెస్ మోషే పాస్టర్ గారు ఇద్దరు సమర్పణ రాజు గారు మరి రాజశేఖర్ తర్వాత సైమన్ గారు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు శ్యామ్ కుమార్ గారు తన భార్య చాలా మంది నా క్లోజ్ ఫ్రెండ్స్ హఠాత్తుగా ఎగిరిపోయారు నా ముందు వచ్చి సెకండ్ వేవ్ లో ఓకే నాకంటే అద్భుతంగా సేవ చేస్తారు నాకంటే గొప్ప పేరున్నవాడు వాళ్ళు హఠాత్తుగా జస్ట్ అలా తీసేశారు పక్కకు పెట్టేశారు ఏం కారణం లేదు నేనేం పెద్ద గొప్ప నేను కూడా వెళ్ళిపోతాను మరణం అందుకోసం ఎవరెవరికి నేను డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేశానో
వారు అందరికీ వెంట వెంట పంపించారు. అంతవరకు పోస్ట్ పోన్ చేస్తుండేవాడు, ఇద్దామలే ఇద్దామలే అంటే కొన్ని చర్చెస్ కట్టుకోవడానికి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నాను, కానీ ఇద్దామలే ఇంకా కట్టున్నారు కదా ఇద్దామలే అన్నట్టుగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. నా ఏ క్షణమైనా దేవుడు నన్ను తీసుకుపోతాడు కాబట్టి ఎవరికి నేను అచ్చి ఉండకూడదు, మాట ఇచ్చాను కదా అంటూ అందరికీ డబ్బులు పంపిస్తారు, నాకు ఉన్న లేక ఊరు చేసి పంపిస్తారు. అలా రెడీ అయిపోయాడు. ఇప్పటికి కూడా నేను రెడీ అవుతుంటాను. భయం అయితేనే కానీ బ్రతకాలి ప్రభువు కోసం, ఇంకా ఏదైనా చేయాలి ఆశ ఉంటారు కదా. అందుకే చస్తే బాగుండు చనిపోతే బాగుండు అనే మాట రానేవ్వండి, చచ్చిపోతానేమో అనే అనుమానం కూడా రానివ్వండి. ఎందుకంటే ఆయన ఇష్టమైతే తీసుకుపోతాడు, ఆయన తీసుకుపోతే మంచిదే, కానీ ఆయన ఉంచితే ఇంకా మంచిది కదా. హల్లెలూయా. నేను కొంతమందికైనా ఆదరణిస్తాను కదా, కొంతమందినైనా ధైర్యపరుస్తాను కదా, కొంతమంది అయినా నన్ను బట్టి కొంచెం సంతోషంగా ఉంటారు కదా, కొంతమంది అయినా నన్ను బట్టి ఆనందంగా ఉంటారు కాబట్టి నేను బ్రతకాలి. ఇవి నా మాటలుగా మీ మాటలుగా చెప్తున్నాను, మీరు అలా అనుకోవాలి. కనుక చనిపోతే బాగుండన్నంత కష్టాలు వచ్చినప్పటికీ దాన్ని కోరకండి. సత్యవాణి ఆంటీగా తెలుసా మీకు, మన కష్టీ రేగస్తే తను రోజు దేవతను పూజించేవాడట. ప్రతిరోజు వారం రోజుల్లో వారం పూజలు, రకరకాల పూజలు, గంజాయి వాటితో కూడా పూజించేవాడు శివుడికి. అంత భయంకరంగా పూజలు చేస్తూ అందులో మునిగి తేల్చిన సమయంలో తన తన మనసుకు ఒక మాట ఎప్పుడు వినిపించదట, చచ్చిపో చచ్చిపో. ఆ దయ్యాలు తను ఎప్పుడు చనిపోవలసి చెప్తుంటే నిద్ర మాత్రం ఇస్తేవారు. పాప రామోజరావుల గారు ఎలాగో కష్టపడి హాస్పిటల్ తీసుకెళ్ళి బతికిస్తుండేవారు. అలా ఎన్నోసార్లు ఇక ఆఖరికి శాశ్వతంగా మెంటల్ హాస్పిటల్లో ఉంచేయాలన్నట్టుగా చెప్పారు డాక్టర్స్. అలాంటి వ్యక్తి జీవితంలో యేసు క్రీస్తు ప్రవేశించినప్పుడు ఆయన ఏమన్నాడు, బ్రతుకు అన్నాడు. హల్లెలూయా. ఈ లోకం దయ్య సమూహాలు చచ్చిపోమంటారు, దాన్ని వేసే అంటాడు, నేను నిన్ను పిలిచేంత వరకు ఇక్కడ బ్రతుకు, నువ్వు నా కోసం బ్రతకాలి. హల్లెలూయా. మంచిదండి మరి. రెండు వేల 2018లో అంటే 4 సంవత్సరాల క్రితం నేను ఈ మెసేజ్ షేర్ చేస్తున్నాను చర్చలో. ఏమిటంటే మట్టనా ద్వారం గుడ్ ఫ్రైడే మధ్య 6 పోలికలు. ఈ పేపర్ జాగ్రత్తగా ఉంచుకోండి, మిగతా మామూలు పేపర్ పారేసినా ఇది మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అది చాలా బాగుంటుంది ఎవరితో షేర్ చేసుకోవడం కూడా. ఎక్కడ అంటించేసుకోండి. ఓకే, మట్టనా ద్వారం గుడ్ ఫ్రైడే మధ్య 6 పోలికలు, 2 processions of the same person but with 2 different responses. ఒకే వ్యక్తిని రెండు విధాలుగా వాళ్ళు ప్రతిస్పందించారు. మత్తయి విషయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. చూద్దాం, సువార్త 21వ అధ్యాయం. మొదటి 10 వచనాలు చదువుతున్నాను, గమనించండి. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు
దాంతో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎత్తుకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైను అనిని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవారు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపారు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరు వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన శివుడు జయము అని కేకలు వేయించింది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. 10 వచనాలు 11 వచనం కూర్చోవాలి. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. నేను చదువుతుంటే పిక్చర్ మీకు కనబడింది అనుకుంటా, కొంతవరకు అర్థమైంది కదా. ఇది పామ్ సండే నాడు అంటే మట్టల ఆదివారం నాడు జరిగిన ఒక సంఘటన. మరి గుడ్ ఫ్రైడే నాడు ఎలా జరిగింది? మత్తయి సువార్త 26:56 చూద్దాం. మత్తయి సువార్త 26 గమనించండి. చదివేటప్పుడు ఆ పిక్చర్ మీకు కనబడాలి, అది నా ప్రయత్నం, అది మీరు ఊహించుకోవాలి. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. దాని కొంచెం ముందు పైన పడదాం, ఎందుకంటే మీకు అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. ముప్పై ఆరు గుడ్ ఫ్రైడే సంబంధించి అంత మత్తయి సువార్త 21:36 26:36 అంతటా యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండి అనే శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులను మొదలుపెట్టారు. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నాయకుడిని తొలగింపోదేమో, అన్నీ నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కాదేమో అని ప్రార్థించారు. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించడం చూసి, ఒక గడి అయినను నాతో కూడా మెలకొనలేరా? మీరు శోభంలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని పేతులతో చెప్పి మరల 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని తాగితేనే కాని ఇది నా ఇద్దరిని తొలగిపోవడం సాధ్యము కాని అలా చిత్తమే సిద్ధించదుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూసింది. జరగా వారి కన్నులు పాలముగా ఉండండి.
ఆయన వారిని మళ్ళా విడిచిపెట్టి ఆ మాటలే చెప్పుతూ మూడవ మారు ప్రార్థన చేశారు. అప్పుడు ఆయన తన శిష్యులందుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆగడియ వచ్చినది, మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు, లేండి వెళ్ళుకో, ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాడు. ఆయన ఇంతలో మాట్లాడుతుండదు, 12 మందిలో ఒకడు యోగా వచ్చింది, వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్ద నుండి వచ్చారు. ఆయన అప్పగించేవాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు, ఆయన్ని పట్టుకోండి అని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునందుకు వచ్చి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకోడు. యేసు చెబుతాడా, నువ్వు చేయవచ్చింది చేయడు అని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకుంది. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చేయి తెగనరికారు. యేసు, నీ కత్తి వారిలో తిరిగి పెట్టము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేత నశిస్తారు, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకోలేదని, వేడుకుని వెళ్ళిన ఆయన తండ్రి సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా, నేను వేడుకుని ఎడలా ఇలా జరుగు ఉన్న లేఖను ఎలా నెరవేరు అని అతనితో చెప్పాడు. ఆ గడిలో నీ యేసు జనసమూహం చూచి బంతిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకుని వచ్చిందిరా, నేను అనుదినము దేవాలయంలో కూర్చొని బోధిస్తున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేరు, అయితే ప్రవక్తల లేఖనము నెరవేరినట్టు ఇదంతే వచ్చని అని చెప్పి అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకులైన కైఫ యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రంలో పెద్దలు కూడి ఉండేది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముందుటి వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమో అవునో అని చూడవాలని బంటలతో కూడా కూర్చున్నారు. ప్రధాన యాజకులను మహాసభ వాళ్ళందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెలుగుతుంది, కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చిన సాక్ష్యం ఏమీ దొరకలేదు. చూడకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినంలో దాన్ని కట్టగలని చెప్పాను. ఆయన ప్రధాన యాజకులు లేచి, నీవు ఉత్తరం ఏమి చెప్పవా, వీడు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమి అని అడుగుగా యేసు ఓదకుండే. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అయితే ఆ మాట మాతో చెప్పు, జీవముగా దేవుని తోడని నీ గానపెట్టుతున్నాను అని. అందుకు యేసు, నీ వన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుండి ఆకాశ మేఘాలుదే వచ్చి మీరు చూద్దని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రం చెప్పుకొని, వీడు దేవదోషం చేశాను, మనకి సాక్షులతో పడేవి, ఇదిగో ఈ దోషులు మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుతుంది అని అడిగారు. అందుకు వారు వీడు మన్నగునకు పాత్రుడు అనేది. అప్పుడు వారు ఆయన ముఖమైతే ఉమ్మి వేసి ఆయన గుద్ది, కొందరు ఆయన అరచేతుల్లో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపము అని. పేతురు వెలుపటి మూంగిట కూర్చుంది ఉండగా ఒక చిన్నది అతను ఎందుకు వచ్చి, నీవును గలిలేడని యేసుతో కూడా ఉంటేవి కదా అని. అందుకు నేను ఉండలేదు, నువ్వు చెప్పుసాక నాకు తెలియదు అని అందరు ఎదుగారు. అతను నడవలోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి, వీడును నజరేయుడని యేసుతో కూడా ఉండెను అని అక్కడ వార్త చెప్పగా అతను ఒట్టు పెట్టుకుని, నేను ఉండలేదు, ఆ మనిషి నేను ఎరను అని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతులకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే,
నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నది అని అతనితో చెప్పాడు. అందుకు అతను ఆ మనుషుని నేను ఎదుగుని చెప్పి చెప్పించుకుంటున్నాను, ఒట్టి పెట్టుకుంటున్నాను మొదలుపెట్టి వెంటనే కోడి కూశాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగని ముర్మారు చెప్పేది అని యేసు తనతో అనే మాట పేతులు జ్ఞాపకము తెచ్చుకుని ఇక్కడికి పోయి సంతాపడి ఏడ్చింది. బాగుందా? మీకు ఆ పిచ్చి వస్తుందా కదా? మీరు అలా చదవాలి సార్, చదువుదాం. అప్పుడప్పుడు ప్రసంగాలు మానేసి బయట చదువుకోవడం బాగుంటుంది కదా. 27 చదువుతాను. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినూ యేసును చంపింపవలనని ఆయన విరోధంగా ఆలోచన చేసి ఆయన్ని బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించింది. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకులు ఎదుకును పెద్దలు ఎదుకును మళ్ళా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాడు. వారు దాంతో వారు దాంతో మాకేమి, నీవే చూస్తున్నావు అని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్తక్రయధనం గనుక వీటిని కానుక పిట్టలు వేయి తగదని చెప్పుకుంది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిది. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలులో కొందరు విలువ కట్టిన వాణి కైదనమైన 30 వెండి నాణ్యాలను తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాణి పొలముకి ఇచ్చింది అని ప రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. యేసు అధిపతి ఎదుట నిలిచాడు. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుతా యేసు అతను చూచి నీవన్నట్టు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద మీరు ఎన్ని నేరములు మోపుతున్నారని వినలేదా అని ఆయన అడిగారు. అయితే ఆయన ఒక మాటకైనను అతను ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిన ఆశ్చర్యపడను. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బ అని అతను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉన్నాడు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుతున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగారు. ఎలాగా వారు అసూయ చేత ఆయనను అప్పగించాలని అతడు ఎరిగి ఉండను. అతను న్యాయపీఠం మీద కూర్చుని విన్నప్పుడు అతని భార్య, నువ్వు ఆ నీతి మొత్తం చెప్పుకోవద్దు, ఈ పొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడితే అని ఆయన అతని ఎందుకు వర్తమానం పడతాడు. ప్రధాన యాజకులను పెద్దలను బరప్పను విడిపించమని అడుగుకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించింది. అధిపతి, ఈ ఇద్దరులో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు అని వారిని అడుగ వారు బరప్పనే అని. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తుని బట్టి యేసును ఏమి చేస్తాను అని వారిని అడుగ సిలువ వేయము అని అందరూ చెప్పారు. అధిపతి, ఎందుకు, ఇతను ఏ దుష్కార్యము చేశాను అని అడుగుగా వారు సిలువ వేయము అని మరి ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు, అల్లరి ఎక్కువ వచ్చినదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం మీద చేతులు కడుక్కొని ఈ నీతిమంతుడి రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. అప్పుడు అతను వారు కోరినట్టు బరప్పను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి
సిలువ వేయని అప్పగించాడు. అప్పుడు అధిపతి యొక్క సైనికుడు యేసును అధికార మందిరం తీసుకొని పోయి ఆయనతో సైనికులందరినీ సమకూర్చారు. వారు ఆయన వస్త్రం తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొలగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళని, యూదుల రాజా నీకు శుభము అని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టి ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఆ అంగిని తీసేసి ఆయన వస్త్రం ఆయనకు తొడిగించి సిలువ వేటుకు ఆయన తీసుకుని పోయాడు. వారు వెళ్తుండగా కురేనియుడైన సిమోనను ఒకరు కనబడగా ఆయన సిలువ మోయటకు ఆయన తొలగి బలవంతం చేశారు. వారు కపాల స్థలమును అతనిచ్చి గొలుగుతా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షాసు ఆయనకు సాగనిచ్చింది. కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనలేకపోయారు. వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట వేసి ఆయన వస్త్రమును పంచుకోలేదు. రైట్. ఇప్పుడు ఈ టెక్స్ట్ బ్లాక్స్ రెండు మీరు చదివినప్పుడు జాగ్రత్తగా ఆ పిక్చర్ కనిపించింది కదా మీకు, మీ ఫ్యామిలీకి వెళ్ళి కూడా అలవాటు చేసుకోండి. బయట చదివేటప్పుడు నెరేషన్ నెరేషన్ లాగా, డైలాగ్స్ డైలాగ్స్ లాగా చదవడం ట్రై చేస్తుంది. అది మీకు చాలా మంచిగా ఉంటుంది. అయితే మట్టలాల్ వారు జరిగింది చూస్తే దానికి క్వైట్ ఆపోజిట్ గా జరిగినట్టు చూస్తాం. గుడ్ ఫ్రైడే రాదు. నెంబర్ వన్, జయోత్సాహంతో యెరూషలేము ప్రవేశం చేయించారు యేసు ప్రభువుని కదా. గుడ్ ఫ్రైడే ఆయన ఏం చేశారు, బాధాకరమైన సిలువ వేసేందుకు యెరూషలేము వెలుపటికి తీసుకుని పోయారు. మట్లా ద్వారించండి యెరూషలేము లోపల తీసుకొచ్చారు కదా. సరిగ్గా 5 రోజుల, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, 5వ రోజున యెరూషలేము నుంచి బయటికి ఎంత ఆపోజిట్ అండి, ఎంత వ్యతిరేక విషయం అండి. 5 రోజుల్లో జయము, హోసన్నా, దావీద్ కుమార్ జయము అని కేకలు. 5వ రోజుకి ఏమైపోయి, సిలువేయండి, సిలువేయండి. అది కూడా ఆ పాయింట్ కూడా ఉంది కంగారుపడతాడు. యేసు ప్రభు చెందంటే మనం చెబుతాం, కానీ ఆయన మూడానైనట్టుగా మనం చివరికి విజయం సాధిస్తాం. కాబట్టి ఎవరైనా పొగిడితే పొంగిపోకండి, తిడితే కృంగిపోకండి. అలా ఉగ్గు పెట్టుకొని మన భావోద్రేకాలను కంట్రోల్ చేసుకొని న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి, సాధ్యం కాదు అందరికీ, కానీ ఒక ప్రయత్నం. అలా చేసే కొద్దీ అలవాటు అవుతుంది. ప్రజలు మిమ్మల్ని పోడేటప్పుడు ఇదే ప్రజలు నాకు తిడతారు కూడా అనేది ముందే అనుకోవాలి. ప్రజలు మిమ్మల్ని జై చేయాలి పలికి గొప్ప చేసేటప్పుడు జరగిపోయేదాన్ని కూడా ఊహించాలి. ఎందుకంటే ప్రభువుకి జరిగింది కదా, ప్రభు విషయంలో జరిగింది తప్పకుండా మనకి జరుగుతుంది. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడిగా ఒక మనిషి ఏం జరుగుతుందో ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు కదండి. ఇప్పుడు ఆయన దెయ్యం పట్టినాడు అన్నారు, అప్పుడు ఆయన అన్నారు నన్నే అంటారు, మిమ్మల్ని ఎందుకంటారు, మిమ్మల్ని కూడా అంటారు. కాబట్టి ప్రజలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కాలి అని వాడు తొక్కడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈరోజు నిన్ను ఎక్కిస్తారు, రేపు ఇంకోటి ఎక్కిస్తారు. వాళ్ళకేంటి, ఎవరో ఒకరిని ఎక్కించడం ఇక్కడ అలవాటు. కాబట్టి ప్రజల జయ నినాదాలు పడిపోవద్దు మనం, అలా ఉండండి. అంటే కొంతమంది ఏమో మనపూర్వకంగా ఉంటా అనొచ్చు, కొంతమంది బయట కోటి లోపల ఒకటి అనొచ్చు. ఏదైనా ప్రభుకి అప్పు చెప్పడమే. నేను ఒకటి చెప్పాను మీకు, ఒక సాధువుకి ఎవరో నమస్కారం పెట్టినప్పుడు ఆ సాధువు ఏమండి ఏమంటే కృష్ణార్పణం అనేవాడు. అంతేంటి
ఆ నమస్కారం నాకు కాదు, నాకు అక్కర్లేదు, కృష్ణుడికి అప్పచెప్ప ప్రశాంతాడు అంట. నేను చూసా అది. కాబట్టి ఎవరైనా నిన్ను పొగిడిన తిట్టిన ఏసార్పణం అని అంటున్నాను. ఏసార్పణం నువ్వు టాప్ వీలు ఇలాగా నువ్వు గ్రేట్ అన్నా ఏసార్పణం బెస్ట్ కదా. నీ బతుకులో ఎప్పుడైనా ఏదైనా చేతని పని నీకు వచ్చేసావా? ఏసార్పణం అదే పాట నేర్చుకోవాలి. కాబట్టి పొగడతలు దిగదొడుకులు అన్నింటినీ మనం బ్యాలెన్స్గా చూసుకోవాలి. యేసు ప్రభు చేసి చూపించాను కదా, ఆయన చేసి చూపించాను. ఆయన అనుభవించి చూసా అనుభవించి చూపించాడు. ఆయన ఎలా ప్రతిస్పందించాలి చేసుకోవచ్చు చూపించాడు. తర్వాత రెండవది రెండో పాయింట్, మట్టిలాగు అన్నాడు గాడిద యేసును మోసింది. ఆపోజిట్ గుడ్ ఫ్రైడే అరేంజ్ జరుగుతుంది. యేసు సిలువను మోసాడు అండి, మట్లాగు అన్నాడు మోయ పట్టాడు, గుడ్ ఫ్రైడే నాడు నానే మోసాడు. చూసారా, మట్లాడు వాళ్ళ భారం లేదు, ఆ భారం ఇంకొక దాని ఏర్పడింది. తన భారం గుడ్ ఫ్రైడే ప్రపంచ భారం అంతా తను మోసాడు. టోటల్ ఆదాము దగ్గర నుండి కదండి, ఇప్పుడు వరకు పుట్టేది మన మాట్లాడుతున్న టైంలో కొంతమంది పుడుతున్నారు, కేసు పురాపురం అక్కడ వరకు పుడుతూనే ఉంటారు. అంతవరకు ఆదాము దగ్గర నుండి యేసు పురాపురం అక్కడ వరకు పుట్టే ప్రజలు అందరి భారాన్ని ఆయన మోసాడు సిలువ రూపంలో. కనుక ఒకవేళ నీ భారం తేలిపోయినట్టు తేలికైపోయినట్టు ఏదైతే జాగ్రత్త. ఓకే, ఇప్పుడు ఈరోజు తేలిగ్గా ఫీల్ అవుతున్నాను, కానీ నీ నీ భుజాల మీద భారం పడబోతుంది కూడా. అమ్మయ్యా పిల్లలు పెళ్ళి అయిపోయింది అండి, గుండె మీద బరువు పోయిందండి అంతే అనుకుంటారు. కానీ ఆ తర్వాత మళ్ళీ బరువు వస్తుంది కదా, పెళ్ళిళ్ళు అయిపోయి రిలాక్స్ అయిపోయిన తర్వాత ఆ ఒక్కరోజే రిలాక్స్. ఆ తర్వాత ఎంత భారం పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన తల్లిదండ్రులకు. ప్రస్తుతం మాకు ఇంకా భారం లేదు అండి, కానీ మేము రెడీగా ఉండాలి. ఏ భారమైనా మోయడానికి రెడీగా ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత భారం తీరిపోయింది అనుకోవడానికి లేదు. వంశ భారం పడతారు పిల్లలు 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 అబ్బా అలాగే అర్థం అవుతాడంట. ఆయన యేసు ప్రభు అనుకున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఆయన అనుభవం. ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన మన బలహీనతలందు సహానుభవం లేనివాడు కాదు, ఆయన సహానుభవం ఉన్నవాడే. ఆయన అన్ని విషయంలో మన వల్లనే శోధించబడ్డాడు. కనుక పాపము అయినప్పటికీ పాపం లేని వాడుగా ఉన్నాడు. కనుక మనం సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపా సంతి కొద్దాము. హల్లెలూయా. సమయోచితమైన సహాయం ఎంత మంచి మాట చండి. ఈ క్షణానికి నాకు సహాయం కావాలి, నా కళ్ళు తీరు పడిపోకూడదు. నేను ఇంత మొత్తం చర్చ ఆరాధనంతా పాడైపోతున్నాను. ఈ క్షణానికి నాకు ఏం కూడా సహాయం పడి ప్రభువా నిలబడి నేను ఇంకొక గంట సేపు ఉండాలి. ఇంట్లో గడిపోయిన కళ్ళు తీరు పడిన పర్లేదు, ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండదు. ఈ సమయోచితమైన సహాయం ఇప్పటికి ఈ టైంకి నాకు ఆరోగ్యం కావాలి, ఈ టైంకి గట్టిగా మాట్లాడగలగాలి. లోపల ఎంత నీరసం ఉన్నా ఆ దేశాన్ని పక్కకి ఇసురు పడేసి నేను ఎనర్జెటిక్ గా మాట్లాడాలి. అందుకు పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. ఇది సమయోచితమైన సహాయం. ఎప్పటికప్పుడు రేపటి కోసం గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఎలా జరుగుతుందా అని వాటి కోసం నేను ఇప్పుడే అడిగేస్తూ కూర్చక్కలే ప్రభువుని. ఈ క్షణానికి నాకు సహాయం తెచ్చే ప్రభువా, ఈ సమయానికి నాకు సహాయం తెచ్చే అది మనం నేర్చుకుందాం.
ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహా అనుభవం ఉన్నవాడు. మోయబడ్డం తెలుసు, మోయడం కూడా ఆయన తెలుసు. గాడిద మీద ఎక్కి ఊరేగడం తెలుసు, సిలువును తన భుజాల మీద పెట్టుకుని ఊరేగించడం కూడా ఆయన తెలుసు. ఆయన అన్ని అనుభవాలు ఉన్నారు. ఆయన మన కోసం పాతాళం కూడా వెళ్ళాడు కదా, మన కోసం తండ్రి తల్లిదండ్రులు. ఆయన అన్ని విషయాల్లో సహ అనుభవంతో ఉన్నాడు కాబట్టి తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చక్కగా వెళ్ళి అడగవచ్చు, ఎనీ డౌట్ ఎనీ ప్రాబ్లం అంత చెప్పుకోవచ్చు. కాబట్టే నేను ఇంకా బతుకున్నాను, మీరు బతుకున్నారు. ఆయనతో చెప్పుకోలేని సమస్య ఏది లేదు. అది నీ శారీరక బలహీనత అయినా, నీ మానసికమైన బలహీనత అయినా, నీ ఆధ్యాత్మిక బలహీనత అయినా, నీ సామాజిక బలహీనత అయినా, ఏదైనా చక్కగా వెళ్ళి చెప్పుకో, యేసయ్య నీకు తెలుసు నా పరిస్థితి అంతే, యేసయ్య నా పరిస్థితి నీకు తెలుసు నాకు సహాయం అంటూ అంటూ నేను చెప్పుకోవడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ మనిషిగా 33 సంవత్సరాలు ఇటువంటి ఇదే రక్త మాంసాల్లో ఆయన బ్రతికాడు. ఆయనకు తెలుసు శారీరక ఇబ్బందులు తెలుసు, మానసిక ఇబ్బందులు తెలుసు, ఆధ్యాత్మిక ఇబ్బందులు తెలుసు. అందుకనే ఇక్కడ టైం స్పేస్ అండ్ మ్యాటర్ 3 విషయాలు చెప్తున్నారు. టైం స్పేస్ మ్యాటర్ ఈ 3తో సంబంధం లేని దేవుడు ఆ 3లో బాగా వచ్చాడు కదా, టైంలోకి వచ్చాడు, స్పేస్లోకి వచ్చాడు, మ్యాటర్లోకి వచ్చాడు. అంటే కాలంలోకి, స్థలంలోకి, పదార్థంలోకి అని వచ్చాడు. మనకు టైం ఉంది, మనకు స్పేస్ ఉంది, మనకు మ్యాటర్ ఉంది. అది దేవుడు యాక్చువల్గా దేవుడికి అనంతుడు, ఆయన అనంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వ కృపాతి యెహోవా, సర్వోపకారి, సర్వశ్రేష్ఠుడు, సర్వ పరిశుద్ధుడు, సర్వ శరీరుడు, ఆరు ఆధారభూతుడు కదా చెప్తుంటా, సర్వ పాప పరిహారి, సర్వ సైన్యుడు, అధిపతి యెహోవా, సార్వభౌమ అధికారం గలవాడు, సర్వవ్యాపి, స్వయంభవుడు. అలా వస్తూనే ఉంటాయి, నేను చెప్తూ ఉంటుంటాను, పలుకుతూ ఉంటాను, ఎప్పుడు పలుకుతుంటాను ఆ మాటలు. ఉన్నాను అనువాడు, ఆదిలో అనాదిలో ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, అంతం ఉన్నాడు, అనంతం ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. ఆయన గుణలక్షణాన్ని, ఆయన ఏమై ఉన్నాడో అది పలుకుతూ ఉంటాను. ఎందుకంటే అంత మహా గొప్ప దేవుడు ఇలాంటి మామూలు శరీరంలోకి కాలం, పదార్థం, సమయంతో బంధించబడిన శరీరంలోకి వచ్చాడు, లిమిటెడ్లోకి వచ్చాడు. అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ హ్యూమన్ బాడీలోకి వచ్చాడు. లిమిటెడ్ వెర్షన్ మనం, ఆయన అన్లిమిటెడ్ వెర్షన్, ఆయన ఇన్ఫినిటీ అనంతుడు. ఎప్పటికైనా మనం ఒక నీటి బుడగలాంటివాడు కదా, ఆ నీటి బుడగలాంటి జీవితం ఒక ఆయన వస్తాడు. అలాగే 100 సంవత్సరాలు కూడా బతుకోయాడు, 33.5 సంవత్సరాలు బతుకోయాడు. కాబట్టి ఆయనకు నీ పాపం తెలుసు, నీ కష్టాలు తెలుసు. సిలువ మోసిన వాడు నీతో కూడా ఏదైనా పొరుగు మోయించగలడు. అందుకని కదా నా సిలువ మేమే తెచ్చుకొని నా యొక్క నేర్చుకోండి, నేను నేర్పిస్తాను, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. మీరు నా యొక్క నేర్చుకుంటే మీకు విశ్రాంతి ఇస్తాను, ఎందుకంటే ఆ విద్య నాకు తెలుసు. బరువు భుజంలో ఉండేటప్పుడు దాన్ని ముందుకి ఎలా నడిపించాలో నాకు తెలుసు, కాబట్టి మీకు కూడా నేను సహాయం చేస్తాను. రైట్, ఇక 3వ పాయింట్ అవుతాం. హోసన్నా అనే శబ్దం మారుమోగింది, సిలువ వేయబడి అనే శబ్దం మారుమోగింది. 2 ప్లేస్ మట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నారు? జయము దావీదు కుమారునికి, జయం జయం జయం. సరిగ్గా 5 రోజుల తర్వాత అదే ప్రజలు మరణం మరణం అంటారు. సిలువ అంటే మరణమే కదా, అబ్బా ఎంత తేడా. జిందాబా అంటారు కదా,
అంటే ఎప్పటికీ ఉండాలంట. అమర్ర హే అనే మాట కొనుంటే అంటే మళ్ళీ మరణం లేదంట. కానీ ఎవరైతే ఆ శ్లోకం స్వరుతారో వాడే మీ మరణాన్ని కోరుకుంటే ఎంత బాధ, నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటే ఎంత బాధ, ఆ మాటలు వినబడితే ఎంత బాధ, చాలా బాధ. యేసు ప్రభువు అన్ని వేద గొంతుకులు సిలువేయండి సిలువేయండి అని వింటూ విన్నాడు, చెవులాలు విన్నాడు. అయితే ఆయన మనసులో ఎప్పుడో విన్నాడు, భవిష్యత్ తెలిసిందే ఉంది. ఆయన 5 రోజుల క్రితం మట్లాది అన్నాడు, హోసన్న దావీదు కుమారునికి జయము అంటేటప్పుడే అదే నోళ్లలోంచి సిలువ వేయండి సిలువ వేయండి అనే మాట కూడా ఆయన విన్నాడు. మనకి ఆయన తేడా ఏంటంటే మనం ఒకటే వెనగలం, ఆయన రెండు వెనగలం. మనకి భవిష్యత్తు తెలియదు, వర్తమానమే తెలుసు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది దాన్నే చూస్తాం తప్ప జరిగిపోయేదాన్ని అర్థం చేసుకోలేదు. ఏదైనా జరగచ్చు, ఏదైనా మనం ఊహించలేము. అయితే గొప్ప అద్భుతమైన విషయం చెప్తాం చూడండి, హోప్ ఒక నిరీక్షిస్తాడు దేవుడు. ఏదైనా జరగవచ్చు అనే సత్యాన్ని మైమర్పించి మేమందరం చర్చ అయిపోయిన తర్వాత ఎలాగో ఒక రెండుకైనా ఇంటికి చేరుకుంటాం, మేము వండుకుంది తింటాం, ఈరోజు సాయంత్రం మా ప్రోగ్రాం చేసుకుంటాం, ఈ వారంలో మేము వండుకుంది చేస్తాం అనుకుంటాం కదా. అసలు ఎంత ఆశ్చర్యం, ఆ హోప్ ఆయన పెట్టారన్నమాట. ఒక పక్కన ఏదైనా చదవచ్చు, ఏదైనా మరణం వరకు చావు వరకు ఏదైనా జరగచ్చు, అది సత్యమే. కానీ అంత సత్యం తెలిసి కూడా అప్ప అదొక మ్యాజిక్ లాగేసింది అద్భుతం ఏంటంటే హోప్. మన కళ్ళ ముందు భయంకరమైన యాక్సిడెంట్ జరిగినా సరే నాకు యాక్సిడెంట్ జరగదు, నేను క్షేమంగా ఉంటాను, నేను ఇంటికి వెళ్తాను, నా ఫ్యామిలీతో ఉంటాను అనుకుంటాను రోడ్డు మీద. ఇప్పుడు ఇక్కడ ఈ యాక్సిడెంట్ జరిగింది, మనం ఇంటికి వెళ్ళిపోయాం, మన కూడా జరగచ్చు కదా. కానీ ఆ భయం ఉంటే అక్కడి నుంచి కలవం, మనం పిక్చర్ అయిపోతాం. ఒకవేళ షాక్ వెళ్తామండి, యాక్సిడెంట్ చూసి ప్రతిసారి షాక్ షాక్ తిన్నాం అనుకోండి, ఎంతవరకు బతుకుతా. కాబట్టి దేవుని థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్య ప్రతి కష్టాన్ని మరిచిపోయి ఒక హోప్తో నిరీక్షణతో క్షణక్షణం బతుకడానికి నాకు ఇచ్చే అవకాశం బట్టి నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఏదో హోప్, అద్భుతమైన హోప్ అది అందరికీ ప్రపంచ ప్రజలకు ఇచ్చాడు. వాక్యంతోనూ మతంతో రక్షణతో సంబంధం లేదు, ప్రపంచం అందరికి ఇస్తాడు. ప్రతి మనిషికి ఒక హోప్ అనే లైఫ్ ఆ ప్రాణం పెట్టి పెట్టాలంట. ప్రతి మనిషికి హోప్ ఉంటుంది, ఆరోగ్యవంతులైన ప్రతి మనిషి ఆ హోప్ ఉంటుంది. నేను బతుకుతాను, నైట్ కూడా డిన్నర్ చేస్తాను కదా వండుకుంటాం. ఇప్పుడు వండుకునేటప్పుడే అయ్యో తినగలనో లేదో అని డౌట్ వస్తే అసలు వంటే వండలేం కదా. రేపటి కోసం చాలా సిద్ధపరచుకుంటాం కదా, ఈరోజు రేపు ఉద్యోగం వెళ్ళాలంటే బట్టలు ఉతుకుంటాం విసిరి చేసుకుంటాం. అయ్యో ఎంత ఉతికి విసిరి చేసుకున్నాం అసలు వేసుకుంటారా అనే బెంగ వచ్చేస్తే ఇంకెంత ఎలా బతుకుతాం మనం. కాబట్టి దేవుడు మనిషికి హోప్ నిరీక్షణ అనేది ఇచ్చాడు. అందుకని ఒక అతను అంటాడు, మనిషి భోజ చేయకుండా 40 రోజులు బతికేస్తాడు, 40-50 తర్వాత తర్వాత చచ్చిపోతాడు. మంచి కాకుండా 3 రోజులు బతికేయగలడు, 3 రోజులు 8 రోజులు మొత్తానికి. ఊపిరి పీల్చకుండా కూడా ఒక 3 నిమిషాలు బతికేవచ్చు. కానీ నిరీక్షణ లేకుండా 1 సెకండ్ కూడా బతకలేదు. నిరీక్షణ ఏ క్షణం పోతే ఆ క్షణం కూడా అయిపోతుంది అంతే. ఇప్పుడు మిలిటరీలో మీ అబ్బాయి పనిచేస్తున్నాడు, మొన్న హఠాత్తుగా ఏదో ప్రమాదం జరిగి మీ అబ్బాయి చనిపోయాడన్న వార్త ఎవరికైనా వినిపడినప్పుడు వాళ్ళు గుండె ఆగిపోయి చచ్చిపోతున్నాడు. అంటే ఆ కొడుకు మీద మొత్తం హోప్ ఉందన్నమాట. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టు ఎంతమంది చనిపోయారు, ఇంద్రమ్మ చనిపోయినట్టు ఎంతమంది చనిపోయారు కదండి, జయలలిత చనిపోతే ఎంతమంది చనిపోయారు. అంటే వాళ్ళు హోప్ ఆ వ్యక్తుల మీద పెట్టుకున్నారు, ఆ వ్యక్తులు లేకపోతే వాళ్ళు హోప్ పోతుంది. అందుకు
తప్పసే మన నిరీక్షణకు ఆధారభూతుడు యేసుక్రీస్తే. మన హోప్ ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు హోసన్నా జయము అనేటప్పుడే సిలువ వేయండి అని కూడా విన్నాడు. కానీ తన తన నిరీక్ష ఉందా? తండ్రి లేదు. ఓకే, సిలువ వేస్తారు అయినా బ్రతుకుతారు. ముద్దాన ఉంది కదా, ఇంతమంది కోటాను కోట ప్రజలు నేను నరకం తప్పించి మోక్షం తీసుకెళ్తాను, ఆ హోప్తో అన్యాయం భరించేశారు. ఓకే, నాలుగవది, ప్రజలు చెట్ల కొమ్మలు మోశారు. ఎప్పుడు పట్లాదు అన్నాడు. నాలుగు అది నా గుడ్ ఫ్రెండ్ అనేది జరిగింది. యేసు చెట్టు కొయ్యను మోశాడు. కాంట్రాస్ట్. ఆ రోజు ఆ మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అరుస్తున్నారు. దాని యేసు ప్రభు ఆలోచిస్తున్నాడు, నేను ఈ చెట్టుకి సంబంధించిన కర్రలు పట్టుకొని సిలువను పట్టుకుని నేను మోగిపోతున్నాను కదా అనుకుంటాడు. యేసుక్రీస్తుకు గుడ్ ఫ్రైడే నాడు జరగపోయేది ఏందో అంత కనిపిస్తుంది. దీంతో పాటు ఆ తర్వాత ఈస్టర్ కూడా పునరుద్ధానం కూడా కనిపిస్తాను. ఆయనకి ఎంతవరకు కనిపిస్తుంటే భవిష్యత్ అంతా అనుకుంటుంది. కొత్త ఆకాశం కొత్త భూమిలో మనం అందరం చేరడం కూడా, యాచకు రాజులైన యాచక సమూహంగా ఆయనతో ఉండడం కూడా ఆయన కనిపించేస్తుంది. అది అన్నీ తెలిసిన దేవుడు మనకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉందా. ప్రజలందరూ ఆ చెట్ల కొమ్మలను ఎత్తుతుంటే అదే చెట్టుకు సంబంధించిన సిలువను తను మోసుకుంటూ వెళ్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ప్రజలందరి పాపాలను నేను భరిస్తాను కదా, ఇక వీళ్ళు నరకానికి వెళ్ళక్కర్లేదు కదా, వీళ్ళు నాతో పాటు యుగయుగాలు ఉంటారు కదా అని సంతోషంగా ఆ రోజు దాన్ని స్వీకరించారు. అంటే జయం జయమంటే వాడు సిలువ వేయడం అని అరవడం కూడా యేసుప్రభు జయమే. ఎందుకు? పాపం మీద జయం కదా, అప్పుడు సిలువ కదా, పాపం మీద జయం. ఉదాహరణ అన్యాయం చేస్తున్నాడు. నెక్స్ట్ ఐదో విషయం చూడండి. మట్టిలాగు అన్నాడు, ప్రజలు యేసు ముందు తమ వస్త్రాలు పరిచారు. గుడ్ ఫ్రైడే గారు ఏం జరిగింది? యేసు వస్త్రాలను సైనికులు పంచుకున్నారు. ఎంత కాంట్రాస్ట్ అండి. యేసు ప్రభు గాడిని తప్పించారు కదా, ఆ గాడి మీద కొన్ని బట్టలు వేశారు కదా, దాని ప్రభు కూర్చున్నారు కదా. ఇప్పుడు ప్రభు ఆ గాడి మీద వస్తుంటే ప్రజలు వాళ్ళ బట్టల్ని అలా పరుస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ పైన ఉన్న షాలు వాళ్ళన్ని కూడా పరుస్తూ ఉన్నారు. దాని మీద ఆ గాడి నడుస్తుంటే ఒక రాజుని అలాగా ఊరేగిస్తారన్నమాట. అంత ఘనత. కానీ యేసు ప్రభువు బట్టలే పంచుకున్నారు సైనికులు మొత్తం. దానికోసం చీట్లు వేస్తున్నారు. జాగ్రత్త, దేవుడు నిన్ను సిద్ధపరచును కాక. అన్నిటికీ ప్లస్ ఆర్ మైనస్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ కదండి, రూట్ ఆర్ స్క్వేర్, ఏదైనా సరే దేవుడు నిన్ను నిలబెట్టిన దాకా, నిన్ను బలపరచిన దాకా. మట్టలాదు అన్నాడు ఘనత, గుడ్ ఫ్రైడే నాడు అవమానం, ఈస్టర్ నాడు విజయం. ఈస్టర్ లేకపోతే చాలా బాగా మనకి ఈస్టర్ ఉంది. ఇప్పుడు నాకు ఆ ఉపమానం చెప్పాను కదా, ఒక చర్చ్ ముందు ఒక ముసలా మా అమ్మ ఏవో ఫ్రూట్స్ అందుకుంటుంది. గొప్ప సరళంగా ఉంటుంది మొహం అంతా, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి మా అమ్మను చూస్తున్న ఒక అతను ఆ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నేను చిన్నప్పుడు సండే స్కూల్ దగ్గర నుండి కూడా నిన్ను గమనిస్తున్నాను, దాదాపు 40 సంవత్సరాలుగా నేను ఇక్కడ చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు సంతోషం ఉంటావమ్మా, నీకు ఏ బాధలు ఉండవమ్మా, ఏంటి నీ సీక్రెట్ అని అడుగుతాడు. అంటది బాబు గుడ్ ఫ్రైడే నాడు యేసుప్రభువు చంపేశారు, కానీ సండే నాడు బతికేశారు కదా, నాకేదైనా కష్టం వస్తే యేసుప్రభువు చనిపోయాడు అనుకుంటాను.
గాని వెంటనే పొద్దుతానని అనుకుంటాను. నా కష్టం వచ్చి మూడో రోజు కల్లా కష్టం తీరిపోదు అనుకుంటాను. నా కష్టం ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే అవి ఎప్పుడు తీరిపోయేవే. యేసు ప్రభు చనిపోయినా తిరిగి బతికేవాడే కదా, బతికాడు కదా. చూసారా చేయాల్సి ఎంత బాగుంది. కనుక పునరుద్ధానం మన జయం, పునరుద్ధానం మన శక్తి. హల్లెలూయా. తర్వాత చివరిగా యేసు క్రీస్తుతోనే శిష్యులు ఉన్నారు. యేసును విడిచి శిష్యులు పారిపోయారు. సొంత శిష్యులు, యేసు ప్రభు ఎంత ఎన్ని కోట్ల మంది ప్రజలు ఎంచుకుని ఏరుకున్న శిష్యులు, 3.5 ఇయర్స్ మనం చూద్దాం, ఆయన ట్రైనింగ్ ఇచ్చిన శిష్యులు, ఎన్నో నేర్పించాడు కదా, ఎన్నో విషయాలు నేర్పించాడు. 3.5 ఇయర్స్ పగలు రాత్రి కలిసి ఉంటే అది ఒక 30-40 సంవత్సరాలకు సమానం చేసండి. ఇప్పుడు నేను 83 నుండి 85 వరకు శ్రీకాకుళం ట్రైనింగ్ అండ్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ లో నాకు పరిచయం సంఘ సభ్యులందరూ ఎప్పటికీ నాకు అంత చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది వాళ్ళతో. 85 నుండి 87 వరకు నేను పలాసలో సేవ చేశాను. ఆ 2 సంవత్సరాలు అక్కడ చాలా మందితో రెగ్యులర్గా మాట్లాడుకునేవాడిని. వాళ్ళతో ఎప్పటికీ నాకు బాండ్ ఉంటుంది. కానీ తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమందితో పరిచయం అప్పుడప్పుడు కాబట్టి ఆ స్ట్రాంగ్ బాండ్ ఉండదు అన్నమాట. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు పగలు రాత్రి ప్రభుతో తిరిగినప్పుడు అది ఎంత బాగుండండి, ఎంత అద్భుతమైన విషయం. అలాంటి ఎలా పారిపోగలిగారు గుడ్ ఫ్రైడే నాడు? మట్లాడు యేసు ప్రభు చుట్టూ ఆ శిష్యులు ఎంత సంతోషపడ్డారు. అప్ప మహారాజు దావీదు కుమారుడు యేసురాజు అని ఎంత సంతోషపడ్డారు. 5 రోజుల తర్వాత ఎలా విడిచి పారిపోగలిగారు? ఏదైతే అబ్బాబ్బ నాకు తెలియదు ఆయన ఎవరో గొప్పవాడు మీరు అని అబద్ధం ఆడేసినంతగా భయపడిపోయాడు కదా. చూసారా ఏమి మీరు బాధపడకుండా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అలా జరుగుతాయి. మీతో అప్పటి వరకు ఉండేవారు విడిచి పారిపోయినా మీకు సంబంధం ఏ, ఎందుకంటే దేవుడు నిర్ణయిస్తాడు కదా. మీరెందుకు కంగారు పడిపోయి బాధపడిపోయి కింద మీద పడిపోయి నలిగిపోవడం అంటే మీ దేవుడి చిత్తాన్ని ఒప్పుకోవట్లేదన్నమాట, అంతే కదా. దేవుడి ఉద్దేశాలు మీకు ఒప్పుకోవట్లేదు, మీ ఉద్దేశం మీకు కావాలి, మీ చిత్తమే మీకు కావాలి, కాబట్టి బాధపడిపోతున్నారు. ఒక వ్యక్తి నీతో ఉండాలా నీకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఓకే దేవుడు స్తోత్రం హల్లెలూయా అనుకోండి. మీరెందుకు బాధపడాలి? ఏమో దేవుడు ఎలా డిజైన్ చేశారో మీకేం తెలుసు. శిష్యులు అంత ఉండేటప్పుడు అసలు గెచ్చమైన తోటలోనే తెలిపోయింది కదా, అదే బాబు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మరి స్పెషల్ శిష్యులు పేతురు యాత్ర వ్యవహారం తీసుకెళ్ళట్లు అదే చేస్తాను. నిద్ర భావంతో జోకుతాను పడుకుంటున్నాను, ఒక గడియారు నాతో కలిసి ఉండేరా అంటే కుటుంబం ఎందుకంటే ఆత్మసిద్ధంగా ఉన్నాను, శరీరం బలహీనంగా ఉన్నాను, ప్రభు తెలిసిపోయాను. ఆ తర్వాత ఏకంగా పారే పారిపోయారు. కాబట్టి మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా అది దేవునికి తెలియకుండా జరగడం లేదు, దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది, కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ క్రింద కొన్ని విషయాలు రాశాను చదువుతాను. జీవితం అనే దానికి సూర్యకాంతులే కాదు చీకటి రాత్రులు కూడా ఉంటాయి. వర్షపు ధనస్సు కనిపిస్తుంది కానీ ఉరుములతో కూడా తుఫాన్లు కూడా వస్తాయి. సంతోషం అనేది ఈ భూమి మీద తాత్కాలికమైంది, దుఃఖం అనేది దాటిపోయేది. ఒక గాలిపటం ఎప్పుడు గాల్లోనే ఎగిరేది కాదు, అది నేల మీద పడి ఉండాల్సిన సమయం కూడా ఉంటుంది. పునరుద్ధాన ఆదివారం రావాలంటే ముందు మట్టల ఆదివారం, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే గడవాలి కదా. ఈ మాట మళ్ళీ మీ
ధ్యానం చేయండి. ఇంకొకటి పంచుకోండి, ఇది కూడా నేను వేరే వాళ్ళకి సంపాదించుకొని మీకు చెప్తున్నా, షేర్ చేస్తాను. నేను తయారు చేసింది, నేను రాసినది కాదు. ఇప్పుడు మీరందరికీ నేర్చుకున్నారు, నేను కూడా నేర్చుకొని మీకు నేర్పిస్తాను. అవకాశం పెట్టింది, ఫోటో తీసి పంపించండి, స్కాన్ చేసి పంపించండి. మీ ద్వారా మరి కొంతమందితో మాట్లాడతారు. ఓకే అమ్మ, నందన గారు ప్రార్థన చేస్తారా? రండి, పదే వాక్య వాక్యం కోసం నందన గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ ఏకీకరిస్తారు. ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం 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 వాటికే వందనాలు తండ్రి. అయ్యా, ఇప్పుడు మీరు నాతో మాతో మీరు శుద్ధిగా మాట్లాడుతున్నారు నా ప్రభాస్ అయ్యా. ఘనత వచ్చినప్పుడు నాయన, మేము మొక్క పొందుకున్నప్పుడు తండ్రి నాయన విజయింపబడటము అయ్యా, బాధ వచ్చినప్పుడు కుంగిపోవటం అనేది మా జీవితాల్లో నాయన మేము చూస్తూ ఉన్నాము నా తండ్రి. అలాంటి సమయంలో మేము కుంగిపోకుండా నాన్న మిమ్మల్ని ఆదర్శంగా పెట్టుకొని మిమ్మల్ని ముందుగా పెట్టుకొని తండ్రి నాన్న, మీ వల్ల మేము లక్ష్యంకు సహాయం చేయడం మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రాతని పాసం చేసుకోమని ఏ సైతం పరిశుద్ధమని మరీ వడిపించున్నాం తండ్రి. అందరూ లేచిన పడదాం, మన కాలం సమర్పించుకున్నాం. హోసన్న హోసన్న ఏసన్న ఏసన్న, నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా, నన్నీడు దైవమా నీకోసమేగా, హృదయవాసం తెరిచి ఉంచగా. హోసన్న హోసన్న ఏసన్న ఏసన్న, నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. తీరని దాహం లోకపు మోహం, ఆత్మలో దాహం తీర్చేడి దైవమా. తీరని దాహం లోకపు మోహం, ఆత్మలో దాహం తీర్చేడి దైవమా. గుడ్ ఫ్రైడేకి ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో
వారందరూ కూడా సిద్ధపడండి. అయితే నా ఆలోచన ఏంటంటే ఒక రోజు మీకు ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటే బాగున్నట్టుంది. అది థర్స్డే నాడు చేద్దాం. వెళ్ళేటప్పుడు మజ్జిగ కూడా చేశారట, మీరు ఆ మజ్జిగ తీసుకుని వెళ్ళాలి. థర్స్డే నాడు ఎవరే కాబట్టి థర్స్డే నాడు ఈవినింగ్ ఎవరెవరైతే గుడ్ ఫ్రైడే నాడు వాకింగ్ చెప్పడానికి సిద్ధపడుతున్నారు, థర్స్డే ఈవినింగ్ వస్తే, ఈవినింగ్ 6:00 వస్తే, లేకపోతే 7:00 ఒక గంట సేపు మనం ప్రార్థన చేద్దాం. ఆ ఏడుగురు కోసం నేను ప్రార్థన చేస్తాను, చిన్న చిన్న సలహాలు ఇస్తాను. కనుక థర్స్డే ఈవినింగ్ 7:00 నేను రాసుకుంటాను, ఏడుగురు రండి. ఆ ఏడుగురు కోసం ప్రార్థన కూడా చేద్దాం. నేను ఆ పేర్లు ఇద్దరు ఉన్నాయి చదువు. సరే ఫైనలైజ్ చేసి నేను బయటికి వాళ్ళకి మాట్లాడతాను. కాబట్టి నేను డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేస్తాడు, దర్శనాలను ఫోన్ చేస్తాడు. వాళ్ళందరి కోసం ఏడుగురి కోసం ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళని వాడుకునేటట్టుగా. అయితే మన కోసమే కాదు, మొత్తం అనేకమైన సంఘాల్లో జరుగుతుంది కదా, ఆ సంఘాలన్నింటిలో కూడా దేవుడు కార్యం జరగాలని మనం ప్రార్థన చేద్దాం. రైట్, ప్రార్థన ఆశీర్వాదం. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన మంచి సమయం పరిస్థితిస్తాము. నీ ప్రజలు, నిన్ను ప్రేమించిన ప్రజలు, వారి చేతులు చాచి నీ వారికి ఇచ్చిన ఆదాయం నుండి, కష్టార్జితం నుండి, నీ వారికి ఇచ్చిన వనరుల నుండి దశం భాగం కృతజ్ఞత అర్పణ, మొక్కుబడి స్తుతి అర్పణ, ప్రథమ ఫలం తీసుకొచ్చారు. వారి చేతులు బలపరచు, వారి కుటుంబాల అవసరాలు తీర్చి కానుక సేవలో రాజ్య వ్యాప్తిలో నీ కోసం జీవించడం ఉపయోగపడుతూ సహాయం తెచ్చుకున్నాను. నీకు వందనాలు. ఇప్పుడు వారు వెళ్తుండగా వడదెబ్బ తగలకుండా కాపాడు, వారి వాహనం చుట్టూ నీ దూతలు కాపుతూ తీసుకుంటాను. ఈ రోజంతా మళ్ళా మేమందరూ కలుసుకునే పర్యంతం నీ శాంతి సమాధానం సంతోషం నెమ్మది మాకు ప్రసాదిస్తాను. నాయన గుడ్ ఫ్రైడే నాడు మాట్లాడబోతున్నా, ఏడుగురిని దీవించు, అభిషేకించు, ప్రత్యేకంగా నిలబెట్టు ప్రభు, వాడుకో ప్రభు. వారి జీవితంలో ఎప్పటికీ అది జ్ఞాపకం ఉండిపోయేలాగా వారిని అభిషేకించడం ప్రార్థిస్తారు. అలా ఏసునాడు కూడా మమ్మల్ని బలపరచు నీ వర్తమానంతో. మా గృహాలు పెడుతున్నా కుటుంబ శాంతి సమాధానం సంతోషం ఆరోగ్యం అందుకు ప్రసాదించాలి. ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తల్లి. ఒక మనం మాత్రండి నిశ్చితం పరలోకములు నెరవేర్చున్నది మా అనుగుణాహారం మాకు తెచ్చి నేను అపరాధం చేసి వాళ్ళు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మన శోధనలు తెచ్చి రాజ్యము శక్తి మహిమ నిరంతరం దివయ్యంలో తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులని యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుడి గమ్యోని సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ మన కుటుంబాలన్నిటికీ తోడి మధ్యలో చేయని గాక. తండ్రి కుమార శుభాను స్తుతి మహిమ దుఃఖాలు ఎల్లప్పుడు ఐనట్లు యుగముల నౌరువమే. తండ్రి కుమార శుభాత్మకు తగు స్తుతి మహిమ తగు గాక. ఆమేన్.